And next, a company vision వచ్చేసరికి టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సార్, ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ తాలూకా విజన్ చూడండి ఎలా ఉంటుందో. ఏదైనా కంపెనీ సక్సెస్ అవుతుందంటే ఆ కంపెనీ తాలూకా విజన్ ఇంపార్టెంట్ అండి. మన కంపెనీ కూడా విజన్ చూస్తే టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎదగాలన్నదే కంపెనీ తాలూకా విజన్ అండి. ఎంత ఎన్ని కంపెనీస్ ఉంటుంది ఇటువంటి విజన్. అలాగే మిషన్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక బెంచ్ మార్క్ అవ్వాలండి ప్రపంచంలోనే గ్లోబల్ గా. అలాగే వెస్టేజ్ తాలూకు అడ్వాంటేజ్ చూడండి ఒకసారి, లో ఫైనాన్షియల్ రిస్క్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయక్కర్లేదండి, వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి, రిలయబుల్ గా ఉంటుంది, ప్రాఫిటబుల్ గా ఉంటుంది. అంటే ఒక ఒక 5% డిస్ట్రిబ్యూటర్ కంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒక మంచి ప్రాఫిటబుల్ కనిపిస్తుంది. అలాగే గ్రేట్ ఇన్సెంటివ్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్ అండ్ దీస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెస్టేజ్ తాలూకు అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే బయట ఏదైనా కంపెనీ మీరు చేసుకోండి అంటారు, బట్ మన వెస్టేజ్ కంపెనీ చేద్దాం అంటున్నారు. ఓకే, అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నేషన్ చూసుకునేసరికి, సో మన కంపెనీకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కానీ, ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కానీ, లేదా గ్లోబల్ వైజ్ గా, నేనేమనుకుంటానంటే ఈ కంపెనీకి నిజంగా నీ సర్టిఫికేషన్స్ కానీ లేకపోతే ఇండియాలో ఓకే, ఇండియాలో సాచురేట్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది అనుకుంది, బట్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలంటే డెఫినెట్ గా దే హావ్ టు మెయింటైన్ ప్రాపర్ సర్టిఫికేషన్ అండి. దే ఓంట్ అలో అదర్ కంట్రీస్, అంటే మనం జనరల్ గా ఏమనుకుంటానంటే ఇండియాలో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అనుకుంటాం కదా, బట్ అలాంటిది ఏం కాదండి. బట్ వెస్టేజ్ కంపెనీకి ఏమేమి అవార్డ్స్, ఏమేమి రివార్డ్స్, ఏమేమి సర్టిఫికేషన్స్ ఉండాలో అన్ని సర్టిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయండి. సో అందులో ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏంటంటే హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ హెడ్సాలో మనం ఒక మెంబర్ అండి. అలాగే జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ లో ఉన్నాం మనం. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ మనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బాలీ సార్కి, అంటే గౌతమ్ బాలీ గారికి బెస్ట్ సిఇఓ అవార్డు ఇచ్చారు. అలాగే మనకి వెస్టీజ్ అప్గ్రేడెడ్ ఐఎస్ఓ 9001:2015, జిఎంపి ఐఎస్ఓ 9001:2008 అండ్ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఒక వెస్టీజ్ అనే మన కంపెనీకి ఏమేమి అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ ఫీల్డ్ లో మీకు కనిపించవచ్చు. ఓకే, అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికేషన్ కూడా మనకు జరిగింది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి. అలాగే బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ ఆఫ్ ద అవార్డ్ అండి. సార్ మీరు వినే ఉంటారు ఫార్మాసిటికల్, మనందరికీ తెలుస్తుంది ఫార్మాసిటికల్ అంటే మెడిసిన్స్, మనం హెల్త్ బాగోకపోతే వాడేదాన్ని మెడిసిన్ అంటారండి. ఓకే, హెల్త్ బాగుండా ఉండడానికి అంటే హెల్త్ ప్రాబ్లం రాకుండా ప్రివెన్షన్ మెథడ్ లో వాడేదాన్ని న్యూట్రిషన్ అంటారండి. సో అటువంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ కాబట్టి వెస్టేజ్ అనే కంపెనీకి బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017-18 లో మనకి అవార్డ్ అవడం జరిగింది. ఓకే, అలాగే అండ్ వీ హ్యావ్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ కూడా వచ్చింది మనకి. అలాగే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ టు అవర్ సెల్ఫ్ అండి. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, సార్ ఏంటి సార్ 36th ర్యాంక్ అంటే, సార్ గ్లోబల్ గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో టాప్ 100 అండి, టాప్ 10 కాదండి, టాప్ 100 కంపెనీస్ లిస్ట్ చేస్తే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్ ఇన్ డిఎస్ఎల్ ఇన్ టాప్ 100 అండి. అండ్ టాప్ 100లో 99లోనూ 90లోనూ 60లో లేదండి, వీఆర్ ఇన్ 36th ప్లేస్ అండ్ హియర్ ఇట్ ఈస్ వి సెలబ్రేట్ దిస్ ఇస్ ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే ఇండియాలో ఒక స్టార్ట్ అయిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టాప్ 36th లో ఉన్నాం. ఓకే, అండ్ దిస్ ఇస్ ద రియల్ అవార్డ్ అండి మనకి 7th ర్యాంక్ అండి. సో ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ డిజిటల్ మొమెంటం ఇండెక్స్ క్వార్టర్లీ ర్యాంకింగ్స్ చూసుకునేసరికి మనం 17th ర్యాంక్ నుంచి 7th ర్యాంక్ వచ్చాము. ఇయర్ వెస్టేజ్ ఇస్ గోయింగ్ టు బి డిజిటల్ వైజ్ గా మనం చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాం అండి. ఎందుకు అంటే ఈ రోజు మనం చూసుకుంటే ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మనం ఇంటింటికి తిరగాల, మీటింగ్స్ చేయాలా, పెద్ద పెద్ద హాల్స్ లో మోటివేషన్ చేయాలి, లేకపోతే జనాలు అందరూ తీసుకొచ్చి దగ్గర గ్యాదర్ చేయాలి, ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. బట్ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి ఒక సిస్టమాటిక్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది, డిజిటల్ మీటింగ్స్ ఎక్కువ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాండమిక్ లో ఇంట్లో కూర్చొని కూడా కొంతమంది లీడర్స్ అయితే మోర్ దాన్ 50,000, 40,000, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh మంచి ఇన్కమ్ సంపాదించారండి. ఇట్ ఈస్ ద బెస్ట్ టెస్టిమోనీ ఆఫ్ అవర్ కంపెనీ అనమాట. అందుకే వీఆర్ డిజిటల్ ఇన్ 7th ర్యాంక్ లో. ఓకే, హియర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ మ్యానుఫాక్చరింగ్ చూసుకుంటే మన కంపెనీ తాలూకా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అండి. సో ఈ విధంగా మీరు స్లైడ్ లో కనిపిస్తుంది చూడొచ్చు మీరు. వి హావ్ అలాల్, డబ్ల్యూహెచ్ఓ, జిఎంపి, 9000, ఐఎస్ఓ, ఎస్జిఎస్. ఓకే, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ప్రొడక్ట్ ప్రొఫైల్ అండి. సో ఈ రోజు వరకు మీరు ప్రొడక్ట్స్ గురించి కేటగిరీస్ వైజ్ గా మీరు విఓపిలో వినుంటారు. ఓకే, సో ఈ రోజు ఎవరైతే కొత్తగా లాస్ట్ మీటింగ్ వచ్చి ఈ రోజు మీటింగ్ మళ్ళీ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళకైతే మళ్ళీ చూపిస్తున్నారండి, ఇస్ ద ప్రొడక్ట్ వివరీ. ఇందులో మనకి హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ వచ్చేసరికి స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, సెల్ఫ్ కేర్ ఉంది, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్ ఉంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర, ఆయుర్వేద ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మెన్స్ గ్రూమింగ్ ఇంప్రూవ్మెంట్ కేటగిరీ ఉంది,
ప్రీమియం స్కిన్ కేర్ లో మనకి స్కిన్ ఫార్ములా నైన్ ఉందండి, కలర్ కాస్మెటిక్స్ లో మిసల్ ఆఫ్ మిలాన్ ఉంది, అలాగే హోమ్ కేర్ లో హైవెస్ట్ ఉంది, అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, ఉమెన్ హైజీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది షార్ప్ కంపెనీ, అలాగే వెస్టీజ్ ఎసెన్షియల్స్ అండ్ మ్యాక్ డ్రైవర్. సో ఇలాగ మనకి ఒక 16 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కేటగిరీ హెల్త్ కేటగిరీలో వచ్చేసరికి ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే సార్, ఈరోజు ఇమ్యూనిటీ ఎంతమంది కావాలి? అందరికి కావాలండి ఇమ్యూనిటీ. సో అలాంటి ఇమ్యూనిటీ బూస్ట్ కేటగిరీలో వచ్చేసరికి ఫస్ట్ ప్రొడక్ట్ స్పెర్లోనా అండి. సో మీరు ఈ స్పెర్లోనా గురించి వినే ఉంటారు, ఒకవేళ వినకపోతే మళ్ళీ చెప్తానండి. దిస్ ఇస్ స్పెర్లోనా అనేది ఏంటంటే భూలోక సంజీవిని అంటారు. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మల్టీవైటమిన్, సింపుల్ భాషలో చెప్పాలంటే. ఓకే సార్, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మన బాడీకి మాక్రో న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి చాలా ఎక్కువగా ఇస్తాం, కానీ వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా తక్కువ ఇస్తాం, దాన్ని మైక్రో న్యూట్రిషన్ అంటారు. సో ఈ రోజు ఈ మైక్రో న్యూట్రిషన్ మా బాడీకి అందట్లేదని మీరు ఎప్పుడైనా అనుకుంటే, ఎందువల్లంటే మీరు అనుకోవడానికి ఇది ప్రివెన్షన్ మెథడ్లో మీకు సపోర్ట్ అవుతుంది తప్ప ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకేమి ఉపయోగపడినప్పటికీ కూడా దానివల్ల మీకు పెద్దగా లాభం ఉండదండి. కాబట్టి ఈ సప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ప్రివెన్షన్ మెథడ్లో వాడుకోవడానికి, అంటే మీరు హెల్దీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది మీరు వాడాలి. అంటే అర్థం ఏంటి సార్ అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో అటువంటి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి స్పెల్లోనా మీకు బాగా సపోర్ట్ అవుతుంది. ఇది సముద్ర నాచ్ అంటారండి, అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఇది ఏం చేస్తుందంటే సముద్ర దాబేలు దీన్ని తిని 700 సంవత్సరాలు 800 సంవత్సరాలు బతుందండి. ఇది ఎందుకు 2 సంవత్సరాలు బతుందండి, దీని మీద ఒక రీసెర్చ్ కండక్ట్ చేస్తే స్పెల్లోనాలో ఏమున్నాయో చెప్పారంటే 1 గ్రామ్ స్పెల్లోనాలో ఒక మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉన్నాయండి. సో ఆ పోషకాలు అన్ని ఏంటి సార్ అని చూస్తే చూడండి, ఇక్కడ 27 యాపిల్స్ అండి. ఇస్ ఇట్ పాసిబుల్ టు ఈట్ ఎవ్రీడే అట్లీస్ట్ మనం 2 యాపిల్స్ తినగలుగుతామా? హైలీ ఇంపాసిబుల్ అండి. కారణం ఏంటంటే తినలేకపోవడం కాదండి, కొనలేకపోవడం. ఎందుకంటే ఒక యాపిల్ కాస్టే మోర్ దాన్ 25-30-40-50 రూపీస్ ఉంది. ఓకే, అలాగే 1.4 కేజీ గ్రీన్ పీస్ అంటే 2 కేజీల క్యాబేజీ, 150 గ్రాములు టమాటా, 150 గ్రాములు రైస్, 300 గ్రాములు చికెన్, 25 గ్రాములు క్యారెట్, అలాగే 20 గ్రాములు పొటాటో, హాఫ్ బ్రెడ్, 300 ml మిల్క్ ప్లస్ ఒక ఎగ్, హాఫ్ క్యాప్సికమ్, ఓకే ఒక హాఫ్ స్ట్రాబెర్రీ, హాఫ్ బనానా, ఇవన్నీ తీసుకుంటే మన బాడీకి ఎన్ని రకాల పోషకాలు వస్తాయో 1 గ్రాము స్పెల్లోనా తీసుకుంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఒకసారి. జస్ట్ దీని కాస్ట్ 360 రూపీస్ నేను డీబీ ప్రైస్ చెప్తున్నాను. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే నేను చెప్తానంటే బెస్ట్ రిజల్ట్ ఏంటంటే ఫ్యాటిక్ అండి, అలసట, నీరసం, ఆయాసం, ఏ పని చేయలేకపోవటం, ఓకే ఎప్పుడు బాడీ అంతా డ్రౌజీగా ఉండటం, అలాగే లేడీస్ లో కొట్టేసరికి ఎక్కువ మందికి నీరసం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ ని, స్టామినాని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి స్పెర్లోనా. ఓకే, అలాగే నోని అండి, నోని ఫుల్ ఫామ్ వచ్చేసరికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. దీని పేరు ఏంటంటే నోని సర్వరోగ నివారణి అని చెప్పేసి దీనికి పేపర్ ఆర్టికల్ కటింగ్ కూడా ఉంది. ఈ నోని అనేది ఏంటంటే మన బాడీలో ఏదైతే సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ ని ఓపెన్ చేస్తుందండి. ఆ సెల్ పోర్స్ ని ఓపెన్ చేసి మనం తీసుకున్న ఫుడ్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాను మల్టీవిటమిన్ ఏంటి స్పెర్లోనా, ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్లోనా ఉన్న మల్టీవిటమిన్స్ ఏవైతే విటమిన్స్ మినరల్స్ బాడీకి అబ్జార్బ్షన్ అవ్వాలంటే సెల్ హెల్దీగా ఉండాలి, సెల్ హెల్దీ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే సెల్ హెల్దీగా యాక్టివ్గా ఉంటుందో అప్పుడే మీ బాడీకి న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అవుతుంది. కాబట్టి ఈ నోని అనేది ఏం చేస్తుందంటే ఈ కణాల తాలూకా సెల్స్ ను ఓపెన్ చేస్తుంది. దీనిలో జెరన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. అలాగే నోని అనేది ఎవరు వాడచ్చు అంటే అందరూ వాడచ్చు అండి. ఎస్పెషల్లీ ఇది వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే లంగ్ డిస్ఇన్ఫెక్షన్స్ లైక్ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నా కూడా, అంటే ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్న, ఆస్తమా కానీ, నిమోనియా కానీ, డస్ట్ ఎలర్జీ కానీ, ఓకే సో ఇటువంటి ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడడానికి నోని బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళు, అంటే సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బరువు పెరగడానికి, ఎందువల్లంటే సన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళ విల్లై ఏదైతే మనం తినే ఫుడ్ ద్వారా వచ్చే న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అవ్వదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. బట్ ఎప్పుడైతే నోని వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీ వెయిట్ పెరగడానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి. ఈ నోని అనేది ఎలా తీసుకోవాలంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనానికి ఒక అరగంట ముందు ఒక లూప్ వామ్ వాటర్ తో కానీ తీసుకువెళ్తే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కొలెస్ట్రామ్ అంటే ఆవు ముర్రుపాలు, అంటే దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ 6 అవర్స్ లో వచ్చేదాన్ని బౌమెర్ మిల్క్ అంటారు. ఈ మిల్క్ లో ఏముంటాయంటే ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయండి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇమ్యూనో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ అంటే రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్, అంటే బై న్యాచురల్లీ కౌ మిల్క్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు అవర్ హ్యూమన్ బాడీ. ఎందువల్లంటే ఆవు పాలు చాలా మంచిది అని చెప్తారు. అందుకే ఆవు పాలతో పాటు ఆవు ముర్రుపాలు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందువల్లంటే ఆవు ముర్రుపాల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువ శాతం మనకి
ఎక్కువ మెడిసిన్స్ లో కూడా వాడుతూ ఉంటారు. బట్ మన దగ్గర ఉన్న కొలెస్ట్రామ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది పిల్లలకి బాగా సపోర్ట్ అవుతుంది. ఎందువల్లంటే మీరు చూస్తే ఎదిగే పిల్లలకి ఆవు పాలు కానీ ఇస్తే, ఆవు పాలు కానీ, పాలు, గుడ్లు, సో ఇటువంటివన్నీ మంచి ఫుడ్ కానీ ఇవ్వగలిగితే బాడీ చాలా హెల్తీగా యాక్టివ్ గా ఉంటుందండి. సో పిల్లలకు వచ్చేసరికి ఈ రోజున మనకే న్యూట్రిషన్ అందట్లేదంటే పిల్లలకి ఏ విధంగా అందుతుంది అంటే పేరెంట్స్ అనుకుంటే పిల్లలకి ఏం పెట్టలేరు. సో కొలెస్ట్రామ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇట్ కంటైన్స్ ఆల్ ఫ్యాక్టర్స్ అండి. ఇందులో మెయిన్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మల్టీ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇమ్యూనో ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది, 2 సంవత్సరాల పిల్లల దగ్గర దీన్ని ఎవరైనా వాడచ్చు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తిన్న తర్వాత. దీనివల్ల పిల్లలకు వచ్చే బెనిఫిట్ అంటే ఎస్పెషల్లీ 3 ఫ్యాక్టర్స్ అండి. నా పర్సనల్ టెస్టిమోనీస్ అనమాట, మా అక్క వాళ్ళ పిల్లలకు కానీ చాలా మందికి ఈ రోజు ఇచ్చున్నాం అండి. కొలెస్ట్రామ్ వల్ల న్యూమరస్ బెనిఫిట్స్ అనమాట. ఎందువల్లంటే దే విల్ కాలర్స్, మనకు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఒక్కసారి మీరు కొలెస్ట్రామ్ కానీ ఇవ్వగలిగితే. ఎందుకంటే కొలెస్ట్రామ్ ఎవరైతే పిల్లల్లో తీసుకుంటారో వాళ్ళకి బాగా ఆకలి మందగించడం, అంటే ఫుడ్ సరిగ్గా తినరు, సో అటువంటి వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. తరచు జలుబు, దగ్గు, తుమ్ములు, అదే అలాగే వాంటింగ్ చేసుకోవడం, కఫం పేరుకోవడం, ఇటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి పిల్లలకి బాగా అవకాశం ఉంటుందండి. ఇది 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరైనా వాడుకోవచ్చు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి ఫుడ్ తిన్న తర్వాత. ఓకే, అండ్ కమింగ్ టు అలోవేరా అండి, మన బాడీలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఛాలెంజ్ అండి. ఎందువల్లంటే మన బాడీలో బై డిఫాల్ట్ మన బాడీలో ప్రతిరోజు కూడా గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. కొన్ని గ్యాసెస్ పైనుంచి, కొన్ని గ్యాసెస్ కింద నుంచి. ఏ గ్యాస్ కూడా మనకి స్మెల్ రాకూడదండి. అటువంటి గ్యాసెస్ ఎక్కడ రిలీజ్ అవుతుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ ఆర్గాన్ స్టమక్ అండి. ఓకే, మీ స్టమక్ హెల్దీగా ఉండాలి, మీ స్మాల్ ఇంటెస్టైన్ హెల్దీగా ఉండాలి, అలాగే మీ లార్జ్ ఇంటెస్టైన్ హెల్దీగా ఉండాలండి. సో ఇనీషియల్గా మీ స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ హెల్దీగా ఉండాలంటే అలోవేరా ట్రై చేయండి సార్ ఒకసారి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి భోజనం తిన్న తర్వాత మీరు ఏ రోజున హెవీగా మీల్ తీసుకున్నా కానీ, బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకున్నా, ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నా, మీకు అనిపించింది ఈ రోజు నేను ఫుడ్ హెవీగా తీసుకున్నాను, లేదనుకుంటే బయట జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను, మీకు అనిపించే రోజున జస్ట్ ట్రై విత్ 2 అలోవేరా అంటే అది తీసుకున్న తర్వాత యువర్ బౌల్ ఇస్ క్లియర్ అనమాట. మీ స్టమక్ కూడా చాలా కూల్ అయిపోతుంది. ఎందువల్లంటే బై డిఫాల్ట్ అలోవేరా ఇస్ ఏ కూలెంట్ అండి, బాడీకి ఒక కూలెంట్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. సో స్టమక్ అల్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటుంది, అలాగే బాడీలో రిలీజ్ అయ్యే అన్వాంటెడ్ గ్యాసెస్ కూడా కంట్రోల్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని నివారించడానికి ఇది బెస్ట్ సప్లిమెంట్ అనేది నేను చెప్తాను అలోవేరా. కేవలం 275 రూపీస్ కమ్అట్ ఫ్రమ్ ద ఛాలెంజ్ గ్యాస్ట్రిక్ ఛాలెంజ్. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఒక టాబ్లెట్ వేస్తారు, ఫ్యాంటమ్ ప్లస్ అనే టాబ్లెట్, ఆ టాబ్లెట్ నుంచి బయటపడడానికి ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు ఆమ్ల, ఆమ్ల అంటే మీకు తెలుసు ఉసిరికాయ. అండ్ ఈ రోజున కోవిడ్ గురించి కాదండి, బాడీకి హైయెస్ట్ ఎక్కువ అమౌంట్ లో మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏదైనా ఉందంటే అది వైటమిన్ సి అండి. ఇది రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎప్పుడైతే వైటమిన్ సి మన బాడీకి డెన్స్ అమౌంట్ లో ప్రతిరోజు, ఒకరోజు కాదండి ప్రతిరోజు ఇవ్వగలిగితే మీ బాడీలో ఉన్న ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. ఇది విటమిన్ సికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మన హ్యూమన్ బాడీలో. ఓకే, సో ఆమ్ల 185 రూపీస్ అండి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి భోజనం తర్వాత. మధ్యాహ్నం మిస్ అయితే నైట్ వేసుకోవచ్చండి. ఓకే, అండ్ ఆల్రెడీ స్పిరులిన గురించి చెప్పాను, అలాగే స్పిరులిన మెరుగైన ఆరోగ్యం చేయడం కాపర్ కట్టింగ్ అండి. నోని గురించి, అద్భుత ఆరోగ్యపదాయని నోని, అలాగే ఆవు ముర్రుపాలు ఆరోగ్య పస్త్రశస్త్రాలు ఆల్రెడీ మీకు చెప్పాను, అలాగే ఉసిరికాయతో ప్రయోజనాలు. ఓకే, విటమిన్ సి అండి. ఓకే, అండ్ కమింగ్ టు ప్రో హార్ట్ అండి, సో గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి కొన్నప్పుడు కానీ, ఏదైనా ఒక 4-వీలర్ కొనేటప్పుడు కానీ, లేదైనా ఒక మిక్సీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ కొనేటప్పుడు దానికి వారంటీ గ్యారంటీ ఇస్తాడు. అవునా, వారంటీ ఇస్తాడు, 1 ఇయర్ గ్యారంటీ, 1 ఇయర్ వారంటీ సంథింగ్ ఇస్తాడు, 2-3 ఇయర్స్ అంటాడు. అంటే అక్కడ ఏమిస్తాడంటే ఆ బాడీ ఏదైనా చేంజ్ అయితే దాన్ని మేము రిపేర్ చేస్తామని అంటాం. లోపల ఫంక్షనింగ్ మెకానిజం ఏదైనా పాడైతే వాడు ఏం చేయడు, ఓన్లీ ఆ బయట ఉన్న బాడీకి మాత్రమే వాడు వారంటీ ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రో హార్ట్, మీ గుండెకి కొన్ని రకాలైన ఆరోగ్యపరమైన సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సో ఆ సమస్యలు రాకుండా చూసుకోవడానికి కొన్ని సప్లిమెంట్స్ మీరు వాడాల్సిందండి. ఎందువల్లంటే మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది గుండె. ఎందువల్లంటే దాన్ని మనం కానీ పట్టించుకోకపోతే, అది కానీ పట్టించుకోకపోతే మనం ఏముంటామో మనకు తెలుసు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే మీరు జస్ట్ ఒకసారి చూడండి హార్ట్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఓకే, హై బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏదైనా మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, మీ హార్ట్ హెల్దీగా ఉండాలంటే మీ సిబీసీ హెల్త్ అనమాట, కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది హెల్దీగా ఉండాలి. సో అటువంటి కార్డియోవాస్కులర్ హెల్దీగా ఉండడానికి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ సప్లిమెంట్ కో ఎంజిఎం క్యూటెన్ అండి. సో క్యూటెన్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్కి ఎనర్జీ ప్రొవైడ్ చేసే దాన్ని మైటోకాండ్రియా అంటారండి, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఆ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏదాన్ని క్యూటెన్ అంటారు. ఈ క్యూటెన్ అనేది ఒక ఎనర్జీ మాలిక్యూల్ అనమాట. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హెల్దీగా, యాక్టివ్గా, యాంటీ ఏజింగ్గా ఉంటారు.
సో ఎవరికైతే క్యూటన్ లెవెల్స్ బాడీలో తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా డ్రౌజినెస్ పెరుగుతుంది, ఫ్యాటిక్ అల్సర్ ఎక్కువ వస్తుందండి. సో దానికి కోఎంజైమ్ క్యూటన్ కానీ సప్లిమెంట్ రూపంలో తీసుకోగలిగితే, ఎందువల్లంటే మీకు వేరే ఆప్షన్ లేదండి, కోఎంజైమ్ క్యూటన్ ఖచ్చితంగా ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత యూ హ్యావ్ టు కన్జ్యూమ్ కోఎంజైమ్ క్యూటన్ అండ్ యాజ్ ఎ సప్లిమెంట్ 100% మీరు తీసుకోవాల్సింది. ఎందువల్లంటే ఇది తీసుకోవడం వల్ల సార్ ఇక్కడ ఇవన్నీ తీసుకోవాలా సార్, ఇక్కడ నుంచి మీరు చెప్పినవన్నీ తీసుకోవాలంటే నేనేమంటానంటే జస్ట్ ట్రై చేయండి, ఫస్ట్ ఒక 1 మంత్ కంప్లీట్ గా క్యూటన్ వాడండి, ఒక మంత్ కంప్లీట్ గా ఇమ్యూనిటీ బూస్ట్ వాడండి, ఒక మంత్ కంప్లీట్ గా అంటే నేను ఎలా చెప్తానంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కేటగిరీ ప్రొడక్ట్స్ మీరు వాడండి సార్. ఎందువల్లంటే మీ బాడీ అనేది ఇట్స్ వాల్యుబుల్, ఎందువల్లంటే వెల కట్టలేని అదే బాడీ అండి. సో కాబట్టి బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అన్నమాట. ఓకే, ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మీ బాడీకి ఇది ఎవరైతే స్టార్ట్ చేస్తారో సో వాళ్ళకి వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం కూడా రాకుండా ఉండడానికి కోఎంజైమ్ క్యూటన్ బాగా సపోర్ట్ చేస్తుంది. రెండవది పార్కిన్సన్స్ కానీ పెరాలిసిస్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ హార్ట్ లో ఉండే కొలెస్ట్రాల్ కానీ లేకపోతే హార్ట్ మీద ఉన్న వాల్వ్స్ లో కానీ చాంబర్స్ లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ప్రివెన్షన్ మెథడ్ లో కోఎంజైమ్ క్యూటన్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే జెంట్స్ లో స్పర్మ్ కౌంట్ లెవెల్స్ రెడ్యూస్ అవుతుంటాయో, ఓకే, వాళ్ళు స్ట్రెస్ వల్ల కానీ లేదా వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ వల్ల కానీ రకరకాల కారణాల వల్ల కొంతమందికి ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది, దానివల్ల పిల్లల గురించి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కోఎంజైమ్ క్యూటన్ కన్సిస్టెన్స్ గా ప్రతిరోజు మధ్యాహ్నం పూట రోజుకి 2 అండి. ఇనీషియల్ గా మీరు మన ఫుడ్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకునేటప్పుడు అంటే ఇది క్యాప్సూల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఈజీ టు స్వాలో అనమాట, ఈజీగా మింగేయచ్చు. ఇనీషియల్ డేస్ లో 2-3 రోజుల గురించి మీకు ఇబ్బంది అనిపించినా కంటిన్యూ చేస్తే మీకు అలవాటు అయిపోతుందండి. ఏదైనా సప్లిమెంట్ మీరు తీసుకునేటప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో ఎక్కువ తీసుకోవాలండి. మీకు మెడిసిన్ కి ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటంటే మెడిసిన్ తక్కువ నుంచి ఎక్కువ తీసుకెళ్తాడండి, కానీ ఫుడ్ సప్లిమెంట్ మాత్రం ఎక్కువ నుంచి తక్కువ తీసుకెళ్తాను అనమాట. అంటే ఇనీషియల్ గా మీరు ఎక్కువ తీసుకుంటా ఉండాలి. సో అలవాటు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కమింగ్ టు ఫ్లాక్స్ ఆయిల్ అండి, నేనైతే ఏం చెప్తానంటే ద బెస్ట్ సప్లిమెంట్ ఇన్ వెస్టీస్ అండి. ఎందుకంటే ఈ రోజున మీకు ఎవరికైనా రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ చెస్ట్ లో కానీ పెయిన్ వస్తుంది, కొంచెం వీక్ గా అనిపిస్తుంది, మీకు కొంచెం అలజడ్ ఎక్కువ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కొంచెం ఒళ్ళిసిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ సిబిసి హెల్త్ అండి. ఈ సిబిసి హెల్త్ డిజార్డర్ లో ఉన్నప్పుడు హార్ట్ కండిషన్స్ కరెక్ట్ గా లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్ట్ క్రామ్స్ వస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ అంతా విపరీతంగా లాగుతూ ఉంటుంది, చేతులు పీకుతూ ఉంటే కొంచెం నీరసంగా ఉంటారు అనమాట. ఓకే, దానికి కారణం ఏంటంటే మీ బాడీలో ఉన్న ఆర్గాన్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ వీక్ అవుతుంది అర్థం. సో మీరు ఎప్పుడైతే ఫ్లాక్స్ ఆయిల్ స్టార్ట్ చేస్తారో మీరు మిరాకిల్స్ వస్తారు సార్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఛాలెంజింగ్ ప్రోడక్ట్ అని కూడా చెప్తానండి, మీకు ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, ఓకే సార్, ఇప్పుడు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ టాబ్లెట్ రాస్తారు. నేనేం చెప్తానంటే ఆ టాబ్లెట్ తో పాటు మన ఫ్లాక్స్ ట్రై చేయండి సార్. ఇందులో కరెక్ట్ గా 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ 90 క్యాప్సూల్స్ మార్నింగ్ 1, మధ్యాహ్నం 1, నైట్ 1 భోజనం తిన్న తర్వాత కంటిన్యూగా 3 మంత్స్ వాడండి సార్. ఈ కమౌట్ ఉంది ఛాలెంజ్ అనమాట. మీకు ఒకవేళ మీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా మీరు చేయించుకోండి. అంటే ఇది నా పర్సనల్ అండి, నా క్లయింట్స్ చాలా మందికి ఇచ్చానమాట. వాళ్ళందరూ చెప్పే ఫస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఫ్లాక్స్ ఆయిల్ ఈజ్ సూపర్ సార్, సార్ 540 రూపాయలకి 90 క్యాప్సూల్స్ అండి, మీరు రోజు ఒకటి వేసుకుంటే 90 రోజులు వస్తున్నాయి, అట్లీస్ట్ 1 మంత్ అయితే 30 డేస్ అండి. ఓకే, సో అంత మంచి ప్రొడక్ట్ అండి ఫ్లాక్స్ ఆయిల్. ఇదేంటంటే అవిసె గింజలతో తయారు చేస్తారండి లిన్సీడ్స్. ఇది లేడీస్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది, అంటే పీరియాడికల్ టైమ్స్ లో వచ్చే వాళ్ళకి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలా కమింగ్ టు ఎల్ ఆర్జినైన్ అండి, ఆర్జినైన్ ఒక మిరాకిల్ మాలిక్యుల్ అని చెప్తారు, ఇది ఒక అమైనో యాసిడ్. ఇది ఏం చేస్తుందంటే బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది సార్. నైట్రిక్ ఆక్సైడ్ లేకపోతే ఏంటంటే ప్రాబ్లం అంటే జనరల్ గా డే అండ్ నైట్, డేలో మనం అంతా యాక్టివ్ ఉంటాం, నైట్ లో మనం రెస్ట్ మోడ్ లో ఉంటాం. ఈ రెస్ట్ మోడ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే గుండెకి కావాల్సింది నైట్రిక్ ఆక్సైడ్ ఎందుకు కావాలంటే తరచూ పనిచేస్తూ ఉంటుంది, మన హార్ట్ అంతా కంటిన్యూగా లబ్డబ్ లబ్డబ్ మన వర్క్ చేస్తూనే ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే హార్ట్ మీద ఉన్న మజిల్స్ అనేవి కొంచెం స్ట్రెయిన్ అవుతాయండి. ఈ స్ట్రెయిన్ అయిన ఈ హార్ట్ మజిల్స్ రిలాక్స్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఎవరికైతే ఫిజికల్ ఇన్యాక్టివిటీ లెవెల్స్ ఉంటారో, ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేస్తారో, సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే నైట్రిక్ ఆక్సైడ్ తక్కువ రిలీజ్ అవడం వల్ల నైట్ టైం పడుకున్నాడు పొద్దున్నే చనిపోయాడని చెప్తా ఉంటారు, సైలెంట్ హార్ట్ అటాక్. సో అటువంటి ప్రాబ్లం నుంచి, అటువంటి ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎలాజన్ మీకు బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇది ఒక హార్ట్ టానిక్ అని చెప్తారు. నేనైతే దీన్ని 15 ప్యాకెట్స్ ఉంటాయి సార్, కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ వాడండి సార్ ఆపేసేయండి. ఎవ్రీ ఇయర్ ఒక 2 డబ్బాలు వాడమని చెప్తాను సార్ నేనైతే, అట్లీస్ట్ మంత్లీ 1, సంవత్సరానికి 1 డబ్బా. ఇనీషియల్ గా మనం అందరూ హెల్దీగా ఉన్నాం కాబట్టి నేనైతే ఎవ్రీ ఇయర్ వాడతానండి. అంటే మనకేం సంబంధం లేదు, సో ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా జాగ్రత్త పడడానికి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ సార్, వచ్చిన తర్వాత ఇబ్బంది పడడానికి అమౌంట్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ మెడిసిన్కి అయ్యే ఖర్చు, ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంత ఇంత ఉంటుందండి, మోర్ దాన్ లాక్స్ లో ఉంటుంది. బట్ న్యూట్రిషన్కి అయ్యే ఖర్చు
జస్ట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ లో ఉంటుందండి. ఇది జస్ట్ 1400 rupees అనమాట 15 packets. ఓకే, అండ్ కమింగ్ టు కోకోనట్ ఆయిల్ అంటే, సో ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్తాను, వెర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇందులో ఎంసీడీస్ ఉంటాయి, మీడియం చైన్ ట్రై గ్లిజరాయిడ్స్. ఓకే సార్, ఇవన్నీ మంచివే కదా సార్, ఇందులో ఏది స్టార్ట్ చేయాలంటే యూ కెన్ చూస్ ఇట్ అండి. ఓకే, మీరు దేంతోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ చూసినా హార్ట్ సింపుల్ కనిపిస్తుంది ప్రతి దాని మీద కూడా, అంటే ఇది హార్ట్ కి చాలా హెల్ప్ చేస్తాయండి. ఎందుకు కోకోనట్ ఆయిల్ ఎస్పెషల్ గా చెప్తుందంటే, ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుందండి, విటమిన్ ఈ ఉంటుంది, అలాగే గుండెకి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది మన బాడీలో, ఆ థైరాయిడ్ అనే గ్లాండ్ నుంచి రిలీజ్ అయితే థైరాక్సిన్ హార్మోన్ అండి. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవటం వల్లే థైరాయిడ్ అనే ప్రాబ్లం వస్తుంది. లేడీస్ లో ఎక్కువ మంది కనిపిస్తుంది, జెంట్స్ లో కూడా ఈ మధ్య ఎక్కువ కనిపిస్తుందండి, అండ్ అఫ్ కోర్స్ చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. సో ఈ కోకోనట్ ఆయిల్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ ఇంప్రాపర్ గా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడానికి కోకోనట్ ఆయిల్ మనకు బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఊరే అవసగించదు, పేపర్ కటింగ్ అండి, పేపర్ ఆర్టికల్స్ లో పడింది. పోషకాలమయం కొబ్బరి నూనె అంటే, ఈ రోజు మాట్లాడుతూ ఉంటే కొబ్బరి నూనె చాలా మంచిది అంటారు సార్. సార్ మనకు కొబ్బరి నూనె అంటే మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి సార్, ప్రతిదీ మంచిదే, బట్ మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడేటప్పుడు ఆ ప్రొడక్ట్ తాలూకు క్వాలిటీ మీకు చాలా ఇంపార్టెంట్. మీకు అన్నిటి దగ్గర కొబ్బరి నూనె దొరుకుతుంది, అన్నిటి దగ్గర ఫ్లాక్స్ దొరుకుతుంది, బట్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన కంపెనీకి క్వాలిటీ మేనేజ్మెంట్ కి ఫస్ట్ అవార్డు కూడా మనకు వచ్చింది. అంటే ఈ రోజు వెజిటేజ్ క్యాప్సూల్స్ ఎవరైనా మీరు స్టార్ట్ చేస్తే, మీరు డే 1 నుంచి డే 30 అండి 30 రోజులు కంటిన్యూగా ఏ ప్రొడక్ట్ అయినా వాడండి సార్, యూ ఫీల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెజిటీస్ అండి. ఓకే, అండ్ ఫిట్నెస్ ప్లస్ డైట్ అండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఫిట్ గా ఉండాలి, మంచి డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే చూడండి, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే డైట్ అంటే అర్థం ఏంటండి, మన బాడీకి కావాల్సింది తెలుసుకొని గుర్తించి ఇవ్వడానికి డైట్ అంటారండి. యాక్చువల్గా అంటే నేనేం చెప్తానంటే, అది మీరు క్యాలరీ డైట్ ఇస్తారా లేదంటే న్యూట్రిషన్ డైట్ ఇస్తారా మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరికీ ఫిట్గా ఉండాలని ఉంటారు, కానీ ఫిట్గా ఉండడానికి ఏం తినాలో తిండు. అందుకే మనం ఏం చెప్తామంటే, ఫిట్నెస్ ఉండాలంటే కంప్లీట్గా వెయిట్ మేనేజ్మెంట్ అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, లేదా బరువు పెరగాలనుకునే వాళ్ళకి, లేదా బరువు మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి నా సలహా ఏంటంటే, వెస్లిమ్ షేక్ అండి. ఇక్కడ మీకు వెస్లిమ్ షేక్ డబ్బా కనిపిస్తుంది సార్, ఇది 500 grams ఉంటుంది, 1500 rupees. మార్కెట్లో ద బెస్ట్ ప్రైస్ అండి. మీరు మార్కెట్లో ఇంకా వేరే వేరే కంపెనీలు కానీ ప్రొడక్ట్ టచ్ చేస్తే మీకు షాక్ కొడతారు సార్. మన షేక్ కాస్ట్ MRP 1500 అండి, మనకు 1350 rupees వస్తుంది. మినిమం 16 days వస్తుంది సార్, 16 రోజులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మీరు రీప్లేస్మెంట్ కింద పెట్టుకోవచ్చు. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మార్నింగ్ ఒక షేక్, నైట్ ఒక షేక్ తీసుకుంటారంటే 2 పూట్ల షేక్ తీసుకుంటారు, దాంతోపాటు వెస్లిమ్ టీ తీసుకుంటారు, దాంతోపాటు వెస్లిమ్ క్యాప్ తీసుకుంటారు. ఈ 3 కాంబినేషన్ అండి వెయిట్ మేనేజ్మెంట్, అంటే బరువు తగ్గడానికి. ఓకే, అలాగే బరువు పెరగడానికి వచ్చేసరికి ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవ్వాలి కదా. సో వెస్లిమ్ షేక్ తీసుకుంటారు, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు, అలాగే నోనీ క్యాప్సూల్స్. ఓకే, ఇది బరువు పెరగడానికి. అదే బరువు మెయింటైన్ చేయడానికి అయితే వెస్లిమ్ షేక్, ప్రోటీన్ పౌడర్ అండి. సో ఒక పూట తీసుకుంటే చాలు, మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పూట కానీ మీరు షేక్ తీసుకుంటే, మధ్యాహ్నం కలర్ఫుల్ మీల్ తీసుకోవచ్చు, నైట్ చపాతీ పులుకా తినేస్తే సరిపోతుంది, ఇనఫ్. మీరు బరువు పెరగరు, తగ్గరు. అదే మీరు బరువు తగ్గాలంటే మాత్రం ఈ కాంబినేషన్ లో మీరు 3 వాడగలిగితే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి సార్. వెస్లిమ్ షేక్ నేను ఏమంటానంటే, ఇది లో క్యాలరీ హై న్యూట్రిషన్ అండి. నాకు తెలిసి ప్రపంచంలో 100 rupees మీకు ఫుడ్ దొరుకుతుందేమో కానీ 100 calories మీకు ఫుడ్ దొరకదు సార్. ఇట్ ఈస్ ఏ లో క్యాలరీ హై న్యూట్రిషన్ డైట్ వెస్లిమ్ టీ. ఇది ఒక టీ కాఫీకి రీప్లేస్మెంట్ అండి, లో క్యాలరీలో ఉంటుంది. అలాగే వెస్లిమ్ క్యాప్సూల్స్ మన అపెటైట్ ని కంట్రోల్ చేసి, మెటబాలిజం బూస్టప్ చేసి, బాడీలో ఉన్న అన్వాంటెడ్ ఫ్యాట్ ని, సెల్లైట్ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి వెస్లిమ్ క్యాప్సూల్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇనీషియల్ గా వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్ అండి. 15-16 days తర్వాత ఈ స్టార్ట్ విత్ వెస్లిమ్ క్యాప్సూల్స్. డైలీ ఒక 30-40 minutes వర్కౌట్ చేయండి, సూపర్ రిజల్ట్స్ కనిపిస్తాండి. వారానికి కిలో తగ్గచ్చు సార్, వారానికి కిలో అంటే 10 వారాలకు 10 kilos తగ్గచ్చు. ఇది ఛాలెంజింగ్ ప్రొడక్ట్. నిజంగా మీరు సీరియస్ గా వెయిట్ తగ్గాలంటే యూ ఆస్క్ విత్ యువర్ అప్లైన్, మీ కోచ్ కానీ మిమ్మల్ని ఎవరైతే ఈ కంపెనీకి పరిచయం చేస్తారో వాళ్ళకి ఒకసారి అడగండి, వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. కరెక్ట్గా యాజ్ డీజ్ గా వారానికి 1 kilo తగ్గదు సార్, 10 వారాలకు 10 kg, అంతకన్నా తక్కువ అయితే కాదు. ఓకే, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంకొకసారి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు చెక్ చేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఎందుకు ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ చూడండి, 9 out of 10 ఇండియన్ డైట్ ల్యాక్ ప్రోటీన్. ఇక్కడ అందుకే మన కంపెనీ సెపరేట్ గా ఏం చేస్తుందంటే ప్రోటీన్ పౌడర్ కూడా సెపరేట్ గా పెట్టిందండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ప్రోటీన్ తీసుకుంటారో, ప్రోటీన్ వల్ల ఏంటంటే 1 kg weight ఉంటే 1 kg weight కి 1 gram ప్రోటీన్ తీసుకోవాలండి. పిల్లలకు వచ్చేసరికి 1 kg weight కి 2 grams ప్రోటీన్ తీసుకోవాలి, అదే లేడీస్ కు వచ్చేసరికి 1 kg weight కి 1.5 grams ప్రోటీన్ తీసుకోవాలి.
సో ఇక్కడ ఈ రోజు మీరు ప్రతిరోజు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజీల బరువు ఉంటే 70 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ఏమవుతుందండి, ఓడి పెరుగుతుంది, అప్పు పెరుగుతుంది, అంతేనా? ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది, 3 నెలలు ఈఎంఐ ఒకేసారి కట్టాలి 10,000, నెలకు 3,000 అయితే 10 నెలకి, 3 నెలలు అయిన తర్వాత 10,000 కట్టాలి, అంటే మీకు ఏమవుతుంది, బడ్డెన్ ఎక్కువ అవుతుంది. అలాగే ఏ రోజుగా ఆ రోజు మనం కానీ ప్రోటీన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే స్లో స్లోగా మన బాడీలో ఉన్న మజిల్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ వీక్ అయిపోతుందో స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే స్ట్రెంత్ తగ్గిపోయిందో ఫిట్నెస్ పోతుంది. సో సింపుల్. అందుకే మీరు 25-30లో మంచి ఫిట్ గా ఉండేవాడు 40-45 సరికి ఫిట్నెస్ మొత్తం పోయిందన్న కారణం ఏంటి, డైట్ ల్యాక్, ప్రోటీన్ లేకపోవడం వల్లే. అలాగే ఇక్కడ చూస్తే 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియాస్ ప్రోటీన్ డెఫిషియెంట్. సరే, పేపర్ ఆర్టికల్స్ చెప్తుంది, WHO చెప్తుంది, ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది లేదు 73% అండి. ఓకే, దెన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ అండి. ఈ రోజున మీకు ఆల్రెడీ స్ట్రెంత్ గురించి చెప్పాను, మజిల్ గురించి చెప్పాను, మజిల్ కి ఇంపార్టెన్స్, ప్రోటీన్ కావాలి. అలాగే మీ ఫస్ట్ మీ బోన్ హెల్దీగా ఉండాలండి, ఫస్ట్ బోన్ హెల్దీగా ఉండాలి, తర్వాత కార్టిలేజ్ హెల్దీగా ఉండాలి, తర్వాత జాయింట్స్ హెల్దీగా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఈ మూడు హెల్దీగా ఉంటాయో మీ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా హెల్దీగా ఉంటుందో, మీ లోపల రూట్ స్ట్రక్చర్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. సో ఈ రోజున బోన్ ముందు హెల్దీగా లేదు, బోన్ చాలా మందికి వీక్ అయిపోతుంది. ఎందుకు బోన్ వీక్ అయిపోతుందంటే ప్రతిరోజు కూడా మన బాడీకి కాల్షియం అనేది కావాలి. సో ఆర్డీఏ చెప్పిందండి, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతిరోజు కూడా అట్లీస్ట్ మినిమం 600 మిల్లీగ్రాముల నుంచి 1200 మిల్లీగ్రామ్ కాల్షియం బాడీకి ప్రతిరోజు ఇవ్వాల్సిందే. సార్ నేను తినట్లేదు సార్, నేను తీసుకోవట్లేదు సార్, నేను టీ తాగుతున్నాను, నేను జ్యూస్ తాగుతున్నాను, ఇవన్నీ కుదరదండి. ఎందువల్లంటే బాడీ నీడ్స్ సమ్ న్యూట్రిషన్ ఆన్ డైలీ బేసిస్. సో మీకు ఇప్పుడు చూడండి, మీ ఫోన్ ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి, నేను ఒకరోజు ఛార్జింగ్ పెడతానంటే అవుతుందా, అవ్వదు. మీ బండికి ఒకసారి పెట్టాలి కొట్టిస్తానంటే అవుతుందా, అవ్వదండి. అలాగే 365 డేస్ మీ బాడీకి న్యూట్రిషన్ కావాల్సిందే. ఇది ఖర్చు అనుకుంటారో, కాస్ట్ అనుకుంటారో, లేకపోతే ఎక్కువైపోతుందో తక్కువైపోతుందో అన్ని పక్కన పెట్టండి. యువర్ బాడీ నీడ్స్ న్యూట్రిషన్, అండర్లైన్ దిస్ పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీ బోన్స్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు మీరు తినే ఆహారంలో కాల్షియం ఉండాల్సిందే. కాల్షియం లేకపోతే టేక్ సప్లిమెంట్, మీకు తెలిసిపోద్ది కదా, కాల్షియం నేను తీసుకోవట్లేదు, ఓవిత్ సప్లిమెంట్స్ అండి. సో ఈ రోజు ఇంకా మీరు బైనాక్యులర్స్ పెట్టి, సో దాన్ని భూతద్దంలో పెట్టి, మైక్రోస్కోప్ లో పెట్టి దీన్ని వాడచ్చా వాడకూడదా అని ఈ అపోహలు తీసేయండి సార్. ఇయర్ ఇన్ 21st సెంచరీ వీ నీడ్ టు టేక్ సప్లిమెంట్ యాజ్ ఏ ఆల్టర్నేట్. ఎందువల్లంటే అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిక్లేర్డ్ దట్ ఫుడ్ సప్లిమెంట్ యాజ్ ఏ ఎసెన్షియల్ కేటగిరీ ఇచ్చేసేసిందండి. ఓకే, సో మన దగ్గర కాల్షియం ఉందండి, 230 రూపాయలు కాల్షియం, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, విత్ విటమిన్ D3 కాంపోజిషన్ లో ఉంటుంది. అండ్ ఈ కోవిడ్ సినారియోస్ లో కూడా D3 చాలా ఇంపార్టెంట్ బాడీకి. కాల్షియం తీసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేతులు కాళ్ళు పీకడ బోన్స్ వీక్నెస్ ఉంటుంది కదా, ముందు స్ట్రెంత్ అవుతుందండి. అండ్ కమింగ్ టు గ్లూకోజమైన్ అంటే, సో గ్లూకోజమైన్ అంటే మీ కార్టిలేజ్ అలాగే మీ జాయింట్స్, మీ మొబిలిటీ, ఈ జాయింట్ కి ఏమవుతుందంటే చాలా జాయింట్స్ ఉంటాయి కదా బాడీలో, బాడీలో ప్రతి దగ్గర జాయింట్, ఇది జాయింటే, ఓకే, ఇది జాయింటే, ఇది జాయింట్, ఎల్బో జాయింట్స్, ఇవన్నీ జాయింట్సే. ఓకే, కానీ ఎక్కువ మంది ఏం చెప్తారంటే జాయింట్స్ పెయిన్స్ అనేసరికి మోకాల దగ్గరికి వెళ్ళిపోతారు. సార్ మీకు ఫ్యాక్ట్ మాట్లాడతాను, ఎందుకు ప్రతి ఒక్కరు కూడా మోకాలు పట్టుకుంటారంటే, మోకీళ్ళు ఎందుకు పట్టుకుంటారంటే ఈ బాడీ వెయిట్ అంతా కూడా దేని మీద పడుతుందండి, మీ మోకాలు చెప్పుల మీద పడుతుంది వెయిట్. ఎక్కువ వెయిట్ అక్కడ పడడం వల్ల ఎక్కువ ప్రాబ్లం అక్కడ కనిపిస్తుంది అంతే. సో అది అర్థం చేసుకోండి. అంతేగాని నాకు జాయింట్స్ అక్కడే ఉన్నాయని కాదండి, బాడీలో అంతా కూడా జాయింట్స్ ఉంటాయి, ప్రతిది కూడా జాయింటే. ఆ జాయింట్స్ అన్ని హెల్దీగా ఉండడానికి మన దగ్గర వీ హ్యావ్ ఎ గ్లూకోజామైన్ అండి. సో గ్లూకోజామైన్ HCL అనేది ఏంటి అంటే, మన బాడీలో ప్రతి జాయింట్ కి మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది కదా, ఆ కార్టిలేజ్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, ఒక ద్రవ పదార్థం ఉంటుంది, దాన్ని సైనమైన్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ అనేది ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళకి ఈ బోన్ కాంటాక్ట్ అయినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి, ఆ పెయిన్ కంట్రోల్ అవ్వడానికి కాదండి గ్లూకోజామైన్. ఈ గ్లూకోజామైన్ ఏం చేస్తుంది, దయచేసి మీరు ఆ పొరపాటును కూడా గ్లూకోజామైన్ పెయిన్ కిల్లర్ కింద ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి. అంటే అది పెయిన్ కిల్లర్ కింద పనిచేస్తుందా లేదని సెకండరీ. ఎందువల్లంటే ఖచ్చితంగా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్సే వాడతారు. సో మనం ఎవరైనా వచ్చి గ్లూకోజామైన్ వాడమంటే ఇది ఒక పెయిన్ కిల్లర్ అనుకుంటుంది, ఇది పెయిన్ కిల్లర్ కాదండి. ఈ గ్లూకోజామైన్ HCL ఏం చేస్తుందంటే ఈ సైనమైల్ ఫ్లూయిడ్ ని మళ్ళీ ఆ గుజ్జును రీబిల్డ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది గ్లూకోజామైన్. సో ఆ పర్పస్ లో దీన్ని వాడుకుంటారు. సో అంత బాగా హెల్ప్ అవుతుంది ఈ గ్లూకోజామైన్. ఎవరికి ఇవ్వకూడదు అంటే డయాబెటీస్, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు వాడటం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి గ్లూకోజామైన్ ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు కొలాజెన్ అండి, మన బాడీలో లిగ్మెంట్స్, జాయింట్స్ దగ్గర లిగ్మెంట్స్ ఉంటాయి, అలాగే కొలాజెన్ వీక్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైతే బాడీలో కొలాజెన్ వీక్ అవుతుందో ఆటోమేటిక్గా మన స్కిన్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే కొలాజెన్ అండి.
ఆ కొలాజన్ మళ్ళీ కొలాజన్ పెప్టైడ్ ఫామ్ లో మనకి ఫిష్ కొలాజన్ అనేది ఇది కన్సిస్టెన్సీగా అది వాడటం వల్ల ఆర్థరైటిస్ అన్న పదం వినే ఉంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. చేతులు వేళ్ళు బాగా ఇక్కడ చిన్న చిన్నగా అయిపోవటం, ఓకే పెయిన్స్ ఎక్కువ రావటం, ఈ ఫింగర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు బాగా విపరీతంగా పెయిన్స్, కూర్చొని లేచేటప్పుడు పడుకొని లేచేటప్పుడు విపరీతంగా జాయింట్స్, బాడీ అంతా కూడా పెయిన్స్ ఎక్కువ ఉంటాయండి, విపరీతమైన పెయిన్స్. ఏం చెప్పినా ఎక్కడ పట్టుకున్నా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కొలాజన్ కానీ కన్సిస్టెన్సీగా 6 మంత్స్ సార్, ఇందులో 10 ప్యాకెట్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి కొలాజన్ 600 రూపాయలండి. మార్కెట్ లో 600 రూపీస్కి 10 ప్యాకెట్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదండి. ఎందువల్లంటే అంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అనమాట. వెస్టిస్ కంపెనీ 10 ప్యాకెట్స్ 600 రూపీస్కి వస్తుందండి. ఇది 3 టు 6 మంత్స్ కోర్సు. ఫస్ట్ 1 మంత్ 1800 రూపాయలు పెట్టి ఈ 3 డబ్బాలు తెచ్చుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock కి ఒక కొలాజన్ ప్యాకెట్ వాటర్ లో కలుపుకొని తాగండి. మీరు కరెక్ట్గా 45 డేస్ అయిన తర్వాత మీ బాడీలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ సయాటికా, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీని నుంచి బయటపడడానికి మనకి కొలాజన్ బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వైటమిన్ సి కాబట్టి స్కిన్ కూడా చాలా చాలా మంచిదండి. ఓకే, అండ్ కిరికిరి 35, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి దీని గురించి మాట్లాడాను అంటే వీ హ్యావ్ ఎ ప్రూఫ్ ఎవిడెన్స్ అండి. 35 సంవత్సరాలకే మోకీళ్ళు అరిగిపోతున్నాయి, మోకాళ్ళ మార్పిడి, మోకాళ్ళు కాదండి మోకీళ్ళు, మోకీళ్ళు మార్పిడి ఎక్కువైపోతుంది, చిన్న వయసులో ఎక్కువ మందికి పెరిగిపోతున్నాయి. ఓకే, ఈ రోజున ఇంత భారీ వెయిట్ తో మీరు వాకింగ్ చేస్తే ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా ఈ గుజ్జు తగ్గిపోతూ ఉంటుంది, రైట్? సో దాని వల్ల ఇంకా కీళ్ళ నొప్పులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ప్రివెన్షన్ మెథడ్ లో కాల్షియం, గ్లూకోజమైన్ అండ్ అఫ్ కోర్స్ కొలాజన్. ఓకే, అండ్ గ్లైసిమిక్ హెల్త్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఎవరికి ఉంటుందండి, మరి ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కానీ మన తాతగారు కానీ నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశాలు 30% ఉన్నాయి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జెనెటికల్ గా మన బాడీకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వడానికి ఓన్లీ 30% రీజన్ మాత్రమే, 70% మన లైఫ్ స్టైల్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ అండి. మీరు 70% వదిలేసి 30% మీద ఫోకస్ చేయదు. ఒకవేళ ఆ 30% ఛాన్స్ కూడా నాకు రాకూడదు అని మీరు అనుకుంటే టిల్ డేట్ ఈ రోజు నుంచి మీరు ఏం చేయొచ్చు అండి, అట్లీస్ట్ నీమ్ క్యాప్సూల్స్ అండి. నేనేం చెప్తానంటే 3 మంత్స్కోసారి 6 మంత్స్కోసారి నీమ్ క్యాప్సూల్స్ వాడుకోండి. లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళకి, అంటే రీసెంట్గా అటాక్ అయిందండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంగ్లీష్ మెడిసిన్ లో ఇంకా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి నీమ్ క్యాప్సూల్ ఇస్తే కొంతవరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుందండి. అలాగే స్టీవియా, తీపి తులసి, షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అనమాట, మార్కెట్ లో దీన్ని కెమికల్ ఫామ్ లో దొరుకుతుంది. మనకి పంచతులసిలో ఒక తులసి అనమాట, తీపి తులసి మీరు క్యాప్సూల్ వేసుకుంటే మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కాదు న్యాచురల్ స్వీట్నెస్ గా ఉపయోగపడుతుంది. అలాగే వేప చెట్టు, కలియుగ కలుపు వృక్షం, మీకు తెలుసు వేప వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. బాడీకి, స్కిన్ కి, హెయిర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, ఎటువంటి వైరస్ అయినా, ఎటువంటి బ్యాక్టీరియా అయినా, ఎటువంటి ఫంగస్ అయినా కిల్ చేసే శక్తి వేప చెట్టుకు ఉందండి, వేప ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, డిటాక్స్ అండ్ రెజినరేషన్. ఈ రోజు సార్ మీ బాడీకి అబ్జార్బ్షన్ అవ్వడానికి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ కి, మల్టీవైటమిన్స్ కి, మల్టీ మినరల్స్ కి, హార్ట్ కి, లంగ్స్ కి, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ రోజున డిటాక్సిఫికేషన్ అవ్వడానికి, అంటే మన బాడీలో ఉన్న 3 ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, మొదటిది సెల్, మీ సెల్ ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ అవుతూ ఉండాలి, అలాగే మీ కొలన్ క్లెన్జింగ్ అవుతూ ఉండాలి, అలాగే మీ బ్లడ్ క్లెన్జింగ్ అవుతూ ఉండాలి. ఓకే, ఎందువల్లంటే ఎక్కువ మొత్తంలో మీ బాడీలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి అవకాశం ఉండే ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, మొదటిది కణం, అంటే సెల్ క్లెన్జింగ్ అవ్వాలి, రెండోది బ్లడ్, మూడోది కొలన్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ 3 కానీ హెల్దీగా ఉంటే మీ బాడీ ఓవరాల్ హెల్దీ, ఓవరాల్ వెల్బీయింగ్ ఉంటుందండి. సో దానికి ఫస్ట్ డిటాక్స్ అండ్ రెజనరేషన్ లో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఫైబర్ అండి. సో ఫైబర్ అంటే మీకు తెలుసు కొలన్ క్లీనింగ్, అంటే మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ అనే ఒక ప్రాబ్లం ఎవరికైతే ఉంది అంటే మాత్రం అన్డౌటెడ్లీ వాళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ అండి. ఎందువల్లంటే ప్రతిరోజు హ్యూమన్ బాడీకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్, డైటరీ ఫైబర్ అండి, అటువంటి ఫైబర్ మన బాడీకి కావాలి. ఎందువల్లంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు తినే ఫుడ్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ లేదనుకోండి, ఫైబర్ కంటెంట్ లేకపోతే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మీ బాడీ అనేది ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది. ఎందువల్లంటే మ్యూకస్ సెక్రీషన్ తగ్గిపోతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో బౌల్ మూమెంట్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల మోషన్ ఫ్రీ అవ్వదు. ఓకే, ఇంకా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు తిన్న ఫుడ్ ఏ విధంగా డైజెషన్ అవుతుంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 2 బౌల్స్తో వాటర్ తీసుకోండి. ఓకే, ఒక బౌల్లోనే ఒక చికెన్ పీస్ ఉంటుంది కదా, ఒక చికెన్ పీస్ ఆ బౌల్ వాటర్లో వేయండి, ఇంకొక బౌల్ వాటర్లోనేమో ఒక తోటకూర కట్ట, ఒక తోటకూర లీఫ్ ఉంటుంది కదా, ఒక స్టెమ్తో కాడ అది అందులో వేయండి. కొద్దిసేపు అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే
ఈ తోటకూర ఆకును పట్టుకుంటే ఇదంతా మెత్తగా అయిపోతుందండి, చికెన్ పీస్ మాత్రం అలాగే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. అంటే మనం తినే ఫుడ్ బాడీలోకి వెళ్ళి డైజెషన్ అయ్యి అది ఇండైజెషన్ అయ్యి అంటే ప్రాపర్ గా జీర్ణం అవ్వక ప్రాపర్ గా ఫంక్షనింగ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈ రోజున ఎక్కువ మందికి ప్రాబ్లం వచ్చింది అంటే స్టమక్ డైజెషన్ కరెక్ట్గా అవ్వకపోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. ఆ గ్యాస్ ఫామ్ అవటం వల్ల మోషన్ అనేది మలబద్ధక సమస్య వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి రీప్లేస్మెంట్ గా ఫైబర్ ఉందండి. ఏ రోజైనా మీరు బయటకు వెళ్ళి హెవీగా ఫుడ్ తిన్నారు, నెక్స్ట్ డే మీకు ప్రాబ్లం ఉంది అంటే యూ ట్రై విత్ ఫైబర్ అండి. లేదా కాన్స్టిపేషన్ కానీ, పైల్స్ ప్రాబ్లం కానీ, అన్వాంటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, లోవర్ అబ్డోమెన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయంటే కింద పొట్ట, పై పొట్ట పెరిగితే గ్యాస్ట్రిక్ అండి, కింద పొట్ట పెరిగితే మీకు కొలన్ ప్రాబ్లం ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ లో ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఫైబర్ ట్రై చేయండి సార్ కంటిన్యూగా 45 డేస్, యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఛాలెంజ్ అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు గ్యానోడెర్మా, దిస్ ఇస్ కాల్డ్ సెల్ క్లెన్జర్ అండి. అంటే మీ కణాలో ఉన్న మీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ కూడా ప్రతిరోజు మనం తినే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా బాడీ లోపలికి అనేక రకాల టాక్సిన్స్ వెళ్తాయండి. సో బాడీ లోపల టాక్సిన్స్ వెళ్తాయంటే సెల్స్ లోపల కూడా టాక్సిన్స్ వెళ్ళిపోతున్నాయి. అటువంటి సెల్స్ డిటాక్సిఫికేషన్ చేయడానికి గ్యానోడెర్మా బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ ఇట్ ఇస్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్. గ్యానోడెర్మా ఇస్ కాల్డ్ కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారు. ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ రిసీ మష్రూమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్టెడ్ టాక్సిక్ కణాలన్నింటినీ వెలికి తీసి వాటిని బయటకు పంపించడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఒకవేళ గ్యానోడెర్మా కానీ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు గ్రో అవ్వకుండా చూసుకోవడానికి కూడా గ్యానోడెర్మా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. సార్ ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే 6 మంత్స్ కన్సిస్టెన్సీగా వాడాలి సార్ గ్యానోడెర్మా, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అండి, వాటి మీకు చెప్పాను, దిస్ కాల్డ్ బ్లడ్ క్లెన్సర్. అంటే రక్తంలో ఉన్న విషపూరితమైన టాక్సిన్స్ ని బయటకు తీయడానికి ఫుడ్ ప్యాచెస్ మీకు బాగా సపోర్ట్ అవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు అరికాలు నీట్ గా క్లీన్ చేసుకొని ప్యాచెస్ అంటించుకొని పడుకుంటే పొద్దులేసరికి బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే. అండ్ దీన్ని ఫుడ్ రిఫ్లెక్సాలజీ అంటారు, జపనీస్ చైనీస్ దీన్ని బాగా యూటిలైజ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐ సపోర్ట్ అంటే ఈ రోజున ఒకప్పుడైతే కంటి చూపుకి ఆకుకూరలు మంచిదని చెప్పేవారు, బట్ ఈ రోజు ఆకుకూరలు అనేవి ఇంట్లో ఉండట్లేదు, ఎవరు తినట్లేదు అంతా. ఈరోజు ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, సో ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోయినాయి, ఆకుకూరలు చాలా తగ్గిపోయిపోయినాయి. ఓకే. అట్లీస్ట్ ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు మ్యాండటరీ ప్రొడక్ట్ అండి ఐ సపోర్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే టీవీని 6 ఫీట్ డిస్టెన్స్ లో కూర్చొని చూడాలి, ఓకే, కంప్యూటర్ని ఇంత డిస్టెన్స్ లో కూర్చొని చూడాలి, బట్ ఈరోజు మొబైల్ ఫోన్, ఓకే, మొబైల్ ఫోన్ జస్ట్ మనం ఇలా ఈ దగ్గర పెట్టుకొని చూస్తున్నామండి. అంటే నా పాయింట్ ఏంటంటే, సో పెద్దవాళ్ళు అయితే 20-25 సంవత్సరాల తర్వాత మొబైల్ వాడారేమో అనుకుందాం, బట్ పిల్లలు ఈ రోజున ఈ ఆన్లైన్ క్లాసెస్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ రావటం వల్ల పిల్లలు 8 అవర్స్ 6 అవర్స్ కంటిన్యూగా ఒక ఫోన్ పట్టుకొని చూస్తే జస్ట్ ఇమాజిన్ చేయండి సార్, మీరు ఇచ్చే ఫుడ్ ఏంటి, మీరు పెట్టే న్యూట్రిషన్ ఏంటి, వాళ్ళు తీసుకునే బాడీకి ఎంత అంతుంది, వాళ్ళు ఎంత వీక్ అవుతున్నారు, వాళ్ళ బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుంది. మెంటల్గా పిల్లలకి చాలా ఛాలెంజెస్ వచ్చేస్తున్నాయండి. సో వాళ్ళ ఐస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఐ సపోర్ట్ క్యాప్స్ అండి. ఓకే. సో ఎవరికైనా వాడుకోవచ్చు, ఇది ఖచ్చితంగా మంచి హెల్ప్ అవుతుందండి. అలాగే కర్క్యుమిన్ ప్లస్ అండి, పసుపులో 3వ వంతు భాగం అండి. సో లాస్ట్ టైం బిఎస్ గారు బాగా చెప్పారు దీని గురించి, బిఎస్ఆర్ గారు చెప్పారు కర్క్యుమిన్ ప్లస్ అనేది ఏంటంటే పసుపులో 3వ వంతు భాగం అండి. ఈ కర్క్యుమిన్ అనేది ఏంటంటే టర్మరిక్ పౌడర్ వేరండి. టర్మరిక్ అంటే పసుపు కొమ్ము నుంచి, అంటే బయట ఔటర్ లో ఏం చేశారు పసుపు పొడి. ఓకే. ఆ టర్మరిక్ లో ఉండేదాన్ని కర్క్యుమిన్ అంటారు, అది 3వ వంతు భాగం. ఆ టర్మరిక్ ని తీసేసి దాన్ని మెడిసినల్ గా వాడతారండి కర్క్యుమిన్ ని. సో ఎందువల్లంటే క్యాన్సర్ కణాలని కూడా మళ్ళీ రీగ్రో కాకుండా చూసుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన ఈ కర్క్యుమిన్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందంటే టర్మరిక్ గా ఉంటుంది. సో ఈ టర్మరిక్ వాడతాం కానీ కర్క్యుమిన్ తీసేస్తారు. కర్క్యుమిన్ తీసేసిన టర్మరిక్ పౌడర్ మాత్రం మనం వాడతా ఉంటే సో అది వాడటం వల్ల అంత ప్రయోజనం అయితే కనిపించదు. బట్ కర్క్యుమిన్ డైరెక్ట్ గా ఒక 3 మంత్స్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల మీకు ఏ కణం కూడా ఇన్ఫెక్ట్ అయ్యి అది క్యాన్సర్ కణం కింద గ్రో అవ్వకుండా చూసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలాగే ఎవరికైనా క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయి లేదా ట్యూమర్ ఫామ్ అవుతుంది, ట్యూమర్ మళ్ళీ రీగ్రో కాకుండా చూసుకోవడానికి కూడా కర్క్యుమిన్ ప్లస్ బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి కర్క్యుమిన్ ప్లస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అండి. ఓకే. అండ్ ఉమెన్స్ హెల్త్ వచ్చేసరికి మన దగ్గర ఫోలిక్ ఐరన్ ప్లస్ ఉంది, హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి, ఎనిమిక్ రక్తహీనత తగ్గించడానికి ఫోలిక్ ఐరన్ ఉంది. 240 క్యాప్సూల్స్ బిఫోర్ ఫుడ్, మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి తీసుకోవచ్చండి. అలాగే శతావరి మ్యాక్స్, పీసీఓడి, పిఎంఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, వాటర్ బబుల్స్, సిస్ట్లు, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా డైలీ 3 పూట్ల 3 సార్లు అండి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఫుడ్ తర్వాత తీసుకుంటే దే కమ్ అవుట్ ఫ్రమ్ ద ఛాలెంజ్. వెరీ ఇనీషియల్ స్టేజ్ లో ఎటువంటి ఛాలెంజ్, ఎంత పెద్ద సిస్ట్ ఉన్నా మీరు కావాలంటే నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను సార్, మీకు సిస్ట్ ఉంది ఎవరైనా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం పీసీఓడి అయినా ప్రాబ్లం ఉంటే మీరు టెస్ట్ చేయించండి. సిస్ట్ ఉంటే కంటిన్యూగా 3 మంత్స్ వాడండి సార్, మళ్ళీ మీరు టెస్ట్ చేయించుకోండి, మీ సిస్ట్ క్లియర్ అయిపోతుంది, వాటర్ బబుల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే. అలాగే క్రాన్బెరీ అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ
యూటీఐ ప్రాబ్లం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంటే ఈ డబ్బా కంప్లీట్ అయిపోయాక మీ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోద్ది అనమాట. ఎందువల్లంటే ఇది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట, లేడీస్ కానీ జెంట్స్ కానీ కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో డీమానర్స్ ఉంటాం వాళ్ళు ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్, ఈ మూడు హెల్దీగా ఉండాలంటే గోర్లు కొంతమంది పుచ్చిపోతా ఉంటే, ఓకే, నెయిల్స్ విరిగిపోతా ఉంటే, స్కిన్ ముడతలు పడిపోవడం, స్కిన్ రింకిల్స్ వచ్చేయడం, అలాగే హెయిర్ చిట్లు పోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అంటే కూడా మన దగ్గర కంప్లీట్ సప్లిమెంట్ కూడా ఉందండి మన దగ్గర. ఓకే, అండ్ కమింగ్ టు శతావరి సూప్ అని చెప్పి 100 జబ్బులు నివారించే శక్తి శతావరి ముక్కుకు ఉంది. ఓకే, బాలింతలకు పాలు వచ్చేలా చేస్తుంది. ఇది లేడీస్ ప్రొడక్ట్, ఉమెన్స్ హెల్త్ చాలా మంచి ప్రొడక్ట్ అండి. అండ్ ప్రైమ్ కేటగిరీలో వీ హ్యావ్ 4 ప్రొడక్ట్స్ అండి. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి క్రిల్ ఆయిల్ అండి. ఓకే, సో మీకు క్రిల్ తెలిసే ఉంటుంది. క్రిల్ అనేది సముద్ర అడుగులో పెరిగే అంటార్క్టిక క్రిల్ అంటారు. ఇది డీపెస్ట్ ఓషన్ లో పెరిగే ఒక చేప జాతికి చెందిన రై అండి. చేతిని పెట్టుకుంటే 2 అంగుళాలు ఉంటుంది, 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది. ఆరిజిన్ ఆఫ్ ఒమేగా 3, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ అండి. మీకు క్రిల్ వాడుకోవడం వల్ల మీకు 5 రకాల ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఫస్ట్ ఏంటంటే ఒమేగా 3 ఉంటుంది, ఈపీఏ ఉంటుంది, డిహెచ్ఏ ఉంటుంది. ఓకే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అలాగే ఈపీఏ ఉంటుంది, డిహెచ్ఏ ఉంటుంది, అలాగే ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, అలాగే యాస్తాగ్జాంథిన్. ఈ 5 కాంబినేషన్ లో ఉండటం వల్ల క్రిల్కి ద బెస్ట్ సప్లిమెంట్ అని చెప్తారు. ఈ క్రిల్ అనే ప్రొడక్ట్ ని మనకి కే రియల్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ ని ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా మనకి వెస్టర్స్ కంపెనీ ప్రైమ్ అనే కాంపోజిషన్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా మీకు క్రిల్ ఆయిల్ హెల్ప్ టు బెనిఫిట్ బ్లడ్ క్లాట్స్ దట్ కన్ క్యాజ్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్. అంటే స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవడానికి ఒమేగా 3 మనకి సపోర్ట్ అవుతుంది. అలాగే జాయింట్ లూబ్రికేషన్ కి, జాయింట్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే మెమరీకి, అంటే బ్రెయిన్ కి ఏ విధంగా అంటే మెంటల్ కాన్సన్ట్రేషన్, అలర్ట్నెస్, మెమరీ అండ్ మెంటల్ ఫోకస్. అలాగే స్కిన్ కి చాలా మంచిది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది. అండ్ ఇందులోని ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి, అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్ డామేజ్ కూడా మనకి అటాక్ తగ్గిస్తుంది. అలాగే లివర్ ప్రమేయం లేకుండా, అంటే లివర్ చాలా హెల్దీగా ఉంటే మన బాడీ హెల్దీగా ఉంటుందండి. హార్ట్ హెల్త్ కి, యాంటీ ఇన్ఫ్లమేషన్ కి, లివర్ కి చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. సో దీని కంపోజిషన్ ఏంటంటే తీసుకోవడం మధ్యాహ్నం భోజనంతో పాటు 1 లేదా 2 క్యాపుల్స్ అండి. మీరు 2 క్యాపుల్స్ తీసుకుంటే మీ బాడీకి ఇవ్వాల్సిన 1 గ్రామ్ ఒమేగా 3 వెళ్ళిపోయినట్టే. ఓకే, అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ 1 తీసుకున్నా కూడా 30 క్యాపుల్స్ ఉంటే రోజుకి 1, 30 రోజులకి 30 క్యాపుల్స్ అండి. కంటిన్యూగా 3 మంత్స్ వాడి ఆపేయచ్చాను. ఓకే, నేనేమంటానంటే సంవత్సరానికి 2 సార్లు వాడమని చెప్తాను. క్రిల్ మీరు వాడండి, యూ ఫీల్ ద రిజల్ట్ అన్నమాట. నాకు ఒక కస్టమర్ ఉన్నారు సార్, కంటిన్యూగా క్రిల్ వాడతారు అనమాట. వాళ్ళు ఎంత బాగుండదు అని చెప్తారంటే వాళ్ళ రిజల్ట్ సూపర్. ఇది వాడిన వాళ్ళు చెప్తారండి 100% సూపర్ రిజల్ట్. అండ్ కమింగ్ టు సి భక్త్ అని సార్, ఇది ఒక వండర్ బేరీ అని చెప్తాను. స్ట్రెంత్ కి, స్టామినా కి, ఫిట్నెస్ కి, ఎనర్జీ లెవెల్స్ కి, అండ్ ఇంకా చెప్పాలంటే ఒమేగా 3, ఒమేగా 6 తో పాటు మనం ఎప్పుడు టేస్ట్ చేయాలని ఒమేగా 7, ఒమేగా 9 కూడా ఇందులో దొరుకుతుందండి. ఒమేగా 7 కన్సిస్టెన్సీ గా మీకు తీసుకుంటే ప్యాంక్రియాస్ లో ఎప్పుడు కూడా బీటా సెల్స్ తగ్గిపోవు. అలాగే ప్యాంక్రియాస్ లో రిలీజ్ అవ్వాల్సిన ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అయ్యి మీ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ చేసి మీకు డయాబెటీస్ రాకుండా చూసుకోవడానికి ప్రివెన్షన్ మెథడ్ లో ఒమేగా 7 మీకు సపోర్ట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ హై అమౌంట్ ఆఫ్ అస్కోర్బిక్ యాసిడ్ లైక్ వైటమిన్స్ ఇందులో ఎక్కువ దొరుకుతుంది. ఈ కోవిడ్ సినారియస్ లో సీపక్ తన మీకు బాగా సపోర్ట్ అవుతుంది, మార్నింగ్ 1, మధ్యాహ్నం 1. ఓకే, అండ్ కోవిడ్-19 మీరు ఆల్రెడీ పేపర్ కటింగ్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే 55 కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ యూటిలైజేషన్ ఆఫ్ సీపక్ తన్. అండర్లైన్ దిస్ పాయింట్ సార్, అండ్ పర్చేస్ ఇమీడియట్లీ సీపక్ తన్. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ప్రొడక్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. నేనైతే ఈ ఫ్లూ తగ్గేంత వరకు, ఈ వైరస్ బారిన తగ్గేంత వరకు ప్రతిరోజు మీ ఇంట్లో ఖచ్చితంగా మీకు ఉండాల్సిన సీపక్ తన్ ప్రొడక్ట్ మీ దగ్గర ఉండాలి. ఓకే, అండ్ కాంబయోటిక్స్ అండి, కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. సో ఇది ఏం చేస్తుందంటే గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమందికి ఫుడ్ తిన్నంటనే మోషన్ అవుతూ ఉంటుంది, ఏదైనా ఫుడ్ తింటే డయేరియా, వాంటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, కడుపు అంతా కూడా పట్టేసినట్టు, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి కాంబయోటిక్స్ ట్రై చేయండి సార్. ఇది మల్టీవిటమిన్ విత్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కాంబినేషన్ ఉంటుంది, సూపర్ గా పనిచేస్తుంది సార్. మీ బాడీకి ఈ స్టమక్ అల్సర్స్ కానీ, యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానీ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది, గట్ని హెల్దీగా ఉంచుతుంది అండి. ఓకే, అండ్ మల్టీవిటమిన్లు, ఒమేగా 3, ప్రోబయోటిక్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్టీవిటమిన్లు, ఒమేగా 3 అండ్ ప్రోబయోటిక్స్ కరోనా ముప్పును తగ్గించే సాధనాలు ఇవే, రైట్? అండ్ నెక్స్ట్ ప్రైమ్ కేటగిరీలో ఇంకొక ప్రొడక్ట్ ఉందండి, మెటామైండ్. ద నేమ్ ఇట్స్ ఆఫ్ కాల్డ్ అనమాట, ఇది మైండ్ ఫుడ్ అని చెప్తారు. ఫాస్ఫాటెడల్ సెరైన్ ఉంటుంది, అలాగే ఇందులో ఐరన్ ఉంటుందండి. ఈ కాంపోజిషన్ లో ఎవరైతే రెగ్యులర్ గా మెటామైండ్ అనే క్యాప్సూల్ కానీ, ఇది ఒక సప్లిమెంట్ ఫార్ములా ఉంటుంది, చోబుల్ కంటే మీరు దీన్ని చప్పరించవచ్చు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అండి. ఫస్ట్ చిల్డ్రన్, ఓకే, నెక్స్ట్ మిడిల్ ఏజ్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ అండి. ఇక్కడ మీరు చూస్తాను
ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ మెమరీ అటెన్షన్ లెర్నింగ్ బిహేవియర్ పిల్లలకండి. అలాగే ఇంప్రూవ్స్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ డే టు డే కార్పొరేట్ వర్క్. ఇది ఎంప్లాయీస్ కి 30-40-50 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి. అలాగే ఇంప్రూవ్స్ మెమరీ రీకాల్ అండ్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డిమెన్షియా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కండి. ఈ మెటామైన్ ప్రొడక్ట్ ఎవరు వాడచ్చండి, 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా వాడుకోవచ్చు, సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆయుష్శాంతి అనేది మనకి సెపరేట్ కేటగిరీ ఉందండి. ఆయుష్శాంతిలో మనకి కిడ్నీ హెల్త్ అండి ద బెస్ట్ సప్లిమెంట్ అని చెప్తాను. దీనికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. కిడ్నీలో ఏ ఎంఎం సైజ్ స్టోన్ అయినా సరే ఇట్టే కరిగిపోవడానికి అద్భుతంగా పనిచేసే ప్రొడక్ట్ అండి. సార్ నేనైతే ఒక మాట చెప్తాను సార్, మీ కిడ్నీలో స్టోన్ ఉందంటే మీరు రిపోర్ట్ తీసుకోండి. ఎలాగా మీరు డాక్టర్ చెప్తారు సర్జికల్ చేయాలి, ఆపరేషన్ చేయాలి, కిడ్నీలో స్టోన్ తీయాలని చెప్తారు, దానికి 20,000, 30,000, 50,000 ఖర్చు అవుతుంది అన్నట్టు. బట్ ట్రై కిడ్నీ హెల్త్ అండి ఒకసారి. మీరు అలాగే ఆపరేషన్ చేయించుకోండి, ఒక 15-20 డేస్, ఒక 1 మంత్ మీరు కిడ్నీ హెల్త్ ప్రొడక్ట్ వాడండి, యు సీ ద మిరాకిల్స్ అండి. ఎందువల్లంటే మన టీంలోనే చాలా మందికి మిరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ నా టీంలో ఒక ఫ్యూ టెస్టిమోనియల్స్ ఉన్నాయన్నమాట. దిస్ ద వండర్ఫుల్ ప్రొడక్ట్ కిడ్నీ హెల్త్ అండి. అండ్ కమింగ్ టు గ్లూకో హెల్త్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అలాగే రెస్పో కేర్ అండి, ఈ సీజన్లో ఛాలెంజింగ్ సీజన్లో చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ప్రోస్టేట్ అండి, సో ప్రోస్టేట్ గ్లాండ్ వాచుకోవడం వల్ల జెంట్స్ లో 55 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ తరచు కనిపిస్తుంది. అంటే యూరిన్ అనమాట, అంటే యూరిన్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫుల్ఫిల్ ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంటుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కానీ యూరిన్ రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు, ఎవరు చెప్పుకోలేరు. ఈ ప్రోసెస్ కేర్ స్టార్ట్ చేయండి సార్, మిరాకిల్స్ కనిపిస్తాను మీకు. ఓకే, అండ్ కొన్ని ఐ ఓపెనర్స్ అండి, ఈ ఖచ్చితంగా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది నేను వాడాలా, వాడకపోతే ఏంటి నాకు ప్రాబ్లం, ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటే, ఇక్కడ చూడండి వంటింట్లో విషయం, కూరగాయల్లో భారీగా పురుగుల మందులు అవసరం. ఈ రోజు రీసెంట్ గా వాట్సాప్ లో కూడా కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి, ఆకుకూరలు కనిపిస్తున్నాయండి. ఆకుకూరలు కూడా వాటిని ఒక కెమికల్ వేసి మీరు ఫ్రెష్ గా చేస్తున్నారు. ఓకే, యాంటీబయాటిక్స్ మితిమీన వాడకంతో ప్రమాదం, ఎక్కువ ప్రతి దానికి మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్. ఓకే, అలాగే సమతుల ఆహారం లేని బీపీతో గండం, కడుపులో కాలకోట విషయం, ప్రబంధ మాంద్యంతో ఏపీలో పోషకాహార లోపం. సార్ చూడండి ఇవన్నీ కూడా మనకున్న పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీ అండి. ఈ రోజు నేను న్యూట్రిషన్ గురించి మీరు వాడాలి, మీ ఫ్యామిలీ వాడాలి, అలాగే మీ ద్వారా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలండి. దిస్ ద బెస్ట్ వే అనమాట. అందుకే మనం ఏం చెప్తామంటే హెల్పింగ్ పీపుల్ టు, మన పీపుల్కి ఎక్కువ మంది హెల్ప్ చేయించండి. ఓకే, అండ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు చూడండి, ఫస్ట్ కంప్లైంట్ అంట ప్రతి ఒక్కరిలోని ఫ్యాటిక్, అలసట. ఓకే, అందులో చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య 70% వెళ్ళే వాళ్ళందరూ కూడా దేని వల్ల వెళ్తారంటే డైట్ రిలేటెడ్ కండిషన్, అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కే కోసం డాక్టర్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారంట. అప్పుడు డాక్టర్స్ ఏం సమాధానం చెప్తున్నారంటే ఈ 70% ప్రాబ్లంలో 50% ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే ఏమన్నారండి ఇక్కడ వాళ్ళు, గుడ్ న్యూట్రిషన్ డాక్టర్స్ చెప్తున్నారంటే. సార్ మరి డాక్టర్స్ చెప్తారా, కానీ డాక్టర్స్ ఎందుకు సార్ న్యూట్రిషన్ తీసుకోమని మాకు చెప్పరండి, మాకు మీ సప్లిమెంట్ వాడమని చెప్పలేదు, ఇది వాడమని చెప్పలేదు అంటే డాక్టర్స్ డీల్ విత్ ఫార్మాసిటికల్స్, మీరు అర్థం చేసుకోండి సార్. సో దయచేసి ఆల్కహాల్ తాగకూడదన్నా గవర్నమెంట్ చెప్పలేదండి, హెల్మెట్ పెట్టుకోమన్నా గవర్నమెంట్ చెప్పలేదు, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని నాకు చెప్పలేదు, ఇవన్నీ చెప్పకండి సార్. ఇవన్నీ బేసిక్స్ మీరు తెలుసుకోవాలంటే. ఓకే, సో గుడ్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా 50% ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయొచ్చు. సో దయచేసి ఎవరు మీకు చెప్పరండి, మీరు తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకుండా నేను రెడ్ సిగ్నల్ వేస్తే వెళ్ళిపోయాను, హెల్మెట్ పెట్టుకుని నా ఇష్టం అంటే కుదరదండి, ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత మీరే సఫర్ అవుతారు. రైట్, సో ప్రతిదానికి కూడా మీరు డాక్టర్ మీద యాక్టర్ మీద డిపెండ్ అవ్వదు సార్. యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు నో హౌ యువర్ బాడీ ఈజ్ రెస్పాన్స్. రైట్, అండ్ ఈ వీలైతే ఈ పుస్తకం ఒకసారి చదవండి సార్, వాట్ యువర్ డాక్టర్ డజన్ నో అబౌట్ న్యూట్రిషన్ మెడిసిన్ మేబీ కిల్లింగ్ యూ. ఒకవేళ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలంటే నాకు భయం వేస్తుంది సార్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేకపోతే దీన్ని వాడటం వల్ల నాకు ఏమైనా అయిపోతుందేమో, ఈ దీని మీద వాడి డిపెండ్ అయిపోతుంది, పొద్దున్న నేను ఏ పని చేయలేనేమో, ఇటువంటి కొన్ని ఒపీనియన్స్ అనమాట, ఇవి ఫ్యాక్ట్స్ కాదండి ఒపీనియన్స్. ఈ ఒపీనియన్స్ అన్ని బ్రేక్ అయిపోవాలంటే ఒక డాక్టర్ రాసిన పుస్తకం అండి ఇది. మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ ఏ భాషలో కావాలంటే ఆ భాష దొరికి ఈ బుక్ అంతా చదవండి, చదివితే 100% మీకు అనిపిస్తుంది. ఎందువల్లంటే సార్ ఈ ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పే వ్యక్తి కూడా మీలాగే ఒక మనిషేనండి, మీ ఫ్రెండే, మీ రిలేటివే, వాళ్ళే మీకు చెప్తున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళకి హెల్త్ బాగోకపోతే మీకు చెప్తారా, చెప్పండి ఒకసారి. మార్కెట్లో ప్రతిదానికి యాడ్ ఇస్తారండి, కానీ ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు యాడ్ అవ్వరంటే వాళ్ళు వాడరు కాబట్టి వాళ్ళు చెప్పలేరండి. ఓకే, వాడడం దాని గురించి బయట మార్కెట్లో యాడ్ వస్తుంది, టీవీ హీరో హీరోయిన్స్ కనిపిస్తారు, బట్ ఇది రియాలిటీ కాబట్టి మీ ఫ్రెండ్ మీకు చెప్తారు. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఫుడ్ ఒకటి, సో వీ హ్యావ్ కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఉందండి, ఆరిజినల్ ఉంటుంది, అలాగే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది, టీ పొడి ఉంది, కాఫీ పొడి ఉంది, సెరల్స్ ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్ ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ చాలా చాలా మంచిది, ఇది వాడండి అని చెప్తుంది ఎవరంటే WHO, NIN అండ్ AHA అండి. ఓకే, అండ్ అది నూనె కాదు ప్రాణహాని, సో పేపర్ ఆర్టికల్స్ లో కటింగ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ మనకి
జీటా ఇమ్యూనిటీ టీ ఉంది, అలాగే నార్మల్ టీ కూడా ఉంది. అలాగే ఓరల్ కేర్లో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మూడు రకాల పేస్ట్లు ఉన్నాయి మన దగ్గర. అలాగే బ్రెష్ కిట్ ఉంది, మౌత్ వాష్ ఉంది. అలాగే పర్సనల్ కేర్లోకి వచ్చేసరికి వైడ్ కేటగిరీస్ ఉన్నాయండి మన దగ్గర. మూడు రకాల షాంపూస్ ఉన్నాయి, అలాగే ఎష్యూర్ న్యాచురల్స్ అనే ఒక ప్యూర్ వెగన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ ఫార్ములా 9 ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇది ఇంకా పెరుగుతుంది, కేటగిరీ ఇంకా పెరుగుతుందండి. మీరు స్కిన్ ఫార్ములా ట్రై చేయండి సార్, సూపర్ రిజల్ట్స్ కనిపిస్తాయి, ప్రీమియం క్వాలిటీ. అండ్ ఉమెన్ హైజీన్ లో శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, లైనర్స్ ఉన్నాయి, అండ్ ఫోమింగ్ వాష్ కూడా ఉంది ఇందులో. అలాగే ట్రూ మెన్ సెపరేట్, మగవాళ్ళకి సెపరేట్ కేటగిరీ ఉంది, సెపరేట్ సోప్ ఉంది. హై వేస్ట్ లో డిష్ వాష్, డిటర్జెంట్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, అల్ట్రామాటిక్ పౌడర్స్ ఉన్నాయి మన దగ్గర. డిసిన్ఫెక్టెంట్ స్ప్రే ఉందండి, అలాగే శానిటైజర్ ఉంది, మాస్క్లు ఉన్నాయి, జెల్ ప్రొటెక్షన్ సోప్స్ ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సీజన్ లో ప్రతి రైతుకి మనం సపోర్ట్ చేసే ప్రొడక్ట్స్ అని, ఎందువల్లంటే కడుపులో కాలకోట విషయం మనం ఇందాక మాట్లాడుకున్న పేపర్ ఆర్టికల్స్, ఎందువల్లంటే సేంద్రియ పద్ధతిలో పెస్ట్స్ కెమికల్స్ వాడకుండా న్యాచురల్ గా పండే విధానికి ఆర్గానిక్ ఫార్మింగ్ కి బాగా సపోర్ట్ అవుతాయండి. అట్లీస్ట్ రైతులకు మనం కానీ ఇది ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్ గా మనం అటువంటి కెమికల్ ఫుడ్ మనం తీసుకుని ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి. అండ్ కమింగ్ టు హోలిస్టిక్ వెల్బింగ్ ఫ్రమ్ వెస్టేజ్, ఇప్పుడు దాకా మీకు న్యూట్రిషన్ గురించి చెప్పాను, ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ అండి. ఇది ఫినామినల్ టెక్నాలజీ చెప్తాను, 4 లో ఫిల్టరేషన్ అవుతుంది. ఇందులో AFD టెక్నాలజీ ఉంటుంది, అల్యూమినియం ఫైబర్ టెక్నాలజీ అనమాట. సో AFD డిసెప్టర్ టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే వాటర్ లో ఉన్న బయలాజికల్ ఇంపిరి లైక్ వైరస్ ని, బ్యాక్టీరియాని, ఫంగస్ ని రిమూవ్ చేసి ఫ్రెష్ ప్యూరిఫైడ్ హెల్దీ వాటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి వాటర్ క్వాలిటీ. అలాగే వాటర్ పిక్చర్ అనమాట, ప్యూరిటీ అంటే పైన బయట ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట, పైన వాటర్ పోస్తే కింద ఫిల్టరేషన్ అవుతుంటుంది. అలాగే షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అంటే వన్ ఆఫ్ ద ఫినామినల్ టెక్నాలజీ, పేటెంటెడ్ రైట్ కలిగిన కంపెనీ అనమాట షార్ప్ ప్లాస్మా ప్లస్ అయాన్ టెక్నాలజీ. 28 గ్లోబల్ ల్యాబొరేటరీస్ టెస్ట్ చేసింది. రీసెంట్ గా మనకేంటి, COVID-19 అండి, కరోనా వైరస్ ని కూడా డ్రాప్లెట్స్ ని 91.3% 30 seconds లో రిమూవ్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇది జపాన్ టెక్నాలజీ అనమాట, జపాన్ కంపెనీ, షార్ప్ కంపెనీ. ఈ విధంగా ఉంటాయండి. ఇది మా అప్లైన్ ఇంట్లో అనమాట, 3 3 ఎయిర్ ప్యూరిఫైర్స్. ఎయిర్ ప్యూరిఫైర్స్ మానిటర్ ప్రతి ఇంట్లో, మా ఇంట్లో కూడా 2 ఉన్నాయండి. అండ్ వాయు విలియం, ఈ రోజు మనం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా మన చేతిలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి, మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. ఇది ఇంప్రూవ్ మైలేజ్ ఇంప్రూవ్ చేస్తుంది, పికప్ ఇంప్రూవ్ చేస్తుంది, నాయిస్ ని, వైబ్రేషన్ ని కంట్రోల్ చేస్తుంది, ఓవరాల్ ఎమిషన్ కంట్రోల్ చేసి 30,000 వరకు ఇది ఇవ్వటం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి మనం ఖచ్చితంగా ఈ నానో ఎనర్జైజర్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మైలేజ్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈరోజు పెట్రోల్ ప్రైస్ కానీ డీజిల్ ప్రైస్ కానీ చాలా పెరిగిపోతున్నాయి. సో దానివల్ల అట్లీస్ట్ ఇది వాడుకోవడం 15% మనకి మైలేజ్ సేవింగ్స్ అవుతాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ సెపరేట్ కేటగిరీ అండి, పెస్టిల్స్ గ్రాసరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్సలెంట్ అనమాట. ఇందులో మీకు చూసుకుంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి మన దగ్గర బ్రాండ్లు. అలాగే మీరు సింపుల్ మన వెస్టేజ్ పెస్టిల్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా మీకు ఏం కావాలో ఆన్లైన్ లో గ్రాసరీస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే విత్ఇన్ 2 లో మనకు వచ్చేస్తాయండి ప్రొడక్ట్స్. ఇప్పుడు కోవిడ్ కొంచెం తగ్గింది, కొన్ని ఆన్లైన్ డెలివరీస్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తున్నాయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ అండి, మార్కెటింగ్ ప్లాన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు కొంచెం మీ సీట్ బెల్ట్స్ టైట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీ కంపెనీ ఇంత బాగా గ్రో అవడానికి కారణం ఈ మార్కెటింగ్ ప్లాన్, వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్. ఎంత ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి, ఇది ఎవరైనా టేకప్ చేయొచ్చండి. సో ఎందుకు సార్ నేనే చేయాలంటే ఖర్చులు పెరుగుతున్నాయండి. సో మీ అందరికీ తెలుసు, దీని గురించి సెపరేట్ గా చెప్పకలేదు, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి మన ఇన్కమ్ కూడా పెరగాలండి. అటువంటి ఇన్కమ్ పెరిగే ఆపర్చునిటీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు చూసారు లాస్ట్ మీకు ఈ 50 లో చెప్పిన సెషన్ అంతా కూడా, మీకు ఇది అందరికి కావాలా వద్ద చెప్పండి, అందరికి కావాలి, ఇంపార్టెన్స్ ఉందా, అందరికీ నీడ్ ఉంది. ఈ నీడ్ ఉన్న ప్రోడక్ట్ గురించి మార్కెట్ లోకి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం అని. ఓకే, ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేస్తారో, మీరు ఆల్రెడీ కంపెనీ గురించి చెప్పాను, 2004 స్టార్ట్ అయింది, ఇండియాలో నెంబర్1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, 2,729 crore, 350 products, 2,00,000 డిస్ట్రిబ్యూటర్స్, 8 countries లో ఉంది, 2025 50 వెళ్ళాలి. విజన్ వచ్చేసరికి టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దే ఓన్ టర్మ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు, యాజ్ అ కస్టమర్ రిటైల్ షాప్ వెళ్తారు, రిటైల్ హోల్సేల్ వెళ్తాడు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫాక్చరర్ వెళ్తారు. ఈ ప్రాసెస్ ఏమంటారంటే, ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెట్లు ఏమవుతుందంటే దీంతో పాటు యాడ్స్ కూడా ఇస్తారు. ఓకే, అండ్ మన దగ్గరకు వచ్చేసరికి మన దాన్ని మన మార్కెటింగ్ ఏమంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏమంటారంటే మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, యాడ్స్ ఎవరు ఉండరు, కాబట్టి మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ అంటే కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు ఉంటారంటే IPO అంటారు, అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. ఈ వ్యక్తి చేసే పని ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. సార్ ఈ రోజు మీటింగ్ లో మీరు కూర్చున్నారు కదా, మీరు ఎందుకు కూర్చున్నారంటే మీ ఫ్రెండ్ మీకు ఇన్వైట్ చేశారు, ఈ మీటింగ్ విను అని చెప్పారు.
ఎందుకు వినమని చెప్పాడంటే ఆయన వాడాడు కాబట్టి మీకు రికమెండ్ చేశాడండి. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎవరు వాడకుండా మీకు ఎవరు రికమెండ్ చేయరు, దయచేసి మీ మైండ్లోంచి ఆ పాయింట్ తీసేసేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు వాడారో వాడి మీకు రికమెండ్ చేశారు కాబట్టి యూజ్ అండ్ ట్రై. ఓకే, యూజ్ అండ్ రికమెండ్ ఎప్పుడైతే మీరు వాడి రికమెండ్ చేయడం ద్వారా మీకు సుమారుగా చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. మీరు షాప్ను మార్చుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సార్ షాప్ మారిస్తే లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే సింపుల్ అండి, 10 రకాల ఇన్కమ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10-20% డిస్కౌంట్ వస్తుంది, యావరేజ్ గా 15%. రెండో బెనిఫిట్ వచ్చేసరికి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో కానీ మీరు కొనుక్కుంటే అడిషనల్ గా 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో కొనుక్కుంటే కన్సిస్టెన్సీ అని ఆఫర్ ఉంటుంది. 4 నెలలు కంటిన్యూ కొనుక్కుంటే 5 నెలల్లో మీకు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్ 21%, టోటల్ 46% ఉంది. అంటే మీరు వాడుకునే వస్తువుల మీద 46% మీకు వెనక్కి వస్తే మీకు సేవింగ్ అయినట్టా లేదా? దీన్ని సేవింగ్స్ ఆఫ్ కన్జంప్షన్ అంటారు. అండ్ సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏపీబి అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్. మీరు కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ మీకు పాయింట్స్ ఇస్తారండి. ఆ పాయింట్స్ మీద మీకు పాయింట్స్ పెరిగొద్ది మీకు కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ వచ్చేసరికి 5-11%. ఎగ్జాంపుల్, మీకు ప్రొడక్ట్స్ నచ్చాయి, మీరు వాడారు, మీకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు, ఫస్ట్ మంత్ ఒక 10 మెంబర్స్ చెప్పారండి మీరు, ఒక 8% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు సెకండ్ మంత్ ఒక 15 మంది చెప్పారు, 1500 పాయింట్లు వచ్చినాయి. ఎప్పుడైతే 1500 పాయింట్ వచ్చినాయి మళ్ళీ మీరు 8% ఉంటారు. బట్ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ చేసిన ఈ 1000 PV, ఈ మంత్ చేసిన సెకండ్ మంత్ చేసిన ఈ 1500 PV రెండింటిని యాడ్ చేసి 2500 PV కింద ఇచ్చి మిమ్మల్ని 10% కింద ప్రమోట్ చేస్తున్నాం. అంటే మన బిజినెస్ ఏమంటారంటే అక్యూములేటివ్ ప్లాన్ అంటారు. అంటే లాస్ట్ మంత్ జరిగిన బిజినెస్ ఈ మంత్కి యాడ్ చేసి పాయింట్స్ యాడ్ చేసి మనం నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడుతుంది. ఓకే, అలాగే మనం ఎప్పుడైతే 5500 పాయింట్లు మనం కంప్లీట్ చేసుకుంటామో, ఇప్పుడు మీకు అర్థమవలసిన పాయింట్ ఏంటంటే సరే ఈ 5500 పాయింట్లు మనం చేయాలా, మన ఇంటిలో మనం కొనాలంటే కాదండి, మీరు మీ టీం కలిపి 5500 పాయింట్స్ ఎప్పుడైతే చేస్తారో యు ఆర్ గోయింగ్ టు 11%. ఓకే, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ వచ్చేసరికి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. అంటే మన కంపెనీలో బెస్ట్ లెవెల్, ఫస్ట్ లెవెల్ అండ్ ఈ లెవెల్కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. మన కంపెనీలో వాళ్ళు రికగ్నైజ్ కూడా చేస్తారండి. ఈ బ్రాంజ్ డైరెక్టర్కి సపరేట్గా ఒక ఇన్కమ్ ఉంది, 4% కంపెనీ టర్న్ ఓవర్లను షేర్ ఇస్తారండి. సో ఆ టర్న్ ఓవర్ షేర్ రావాలంటే మీరు చేయాల్సిన బిజినెస్ మీ టీం ద్వారా 2001 PV అండి. అంటే మీరు డైరెక్టర్ కంప్లీట్ చేయడానికి 5500 PV మనం చేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ మీకు డైరెక్టర్ బోనస్ 4% టర్న్ ఓవర్ షేర్ రావాలి అంటే 2001 PV మీరు టీంతో మెయింటైన్ చేయాలండి. ఓకే, అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారు. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో మీరు 2600 అంటే 2001 PV చేస్తే 4%, ఇంకొక 600 PV చేసుకుంటే అడిషనల్ గా మీకు 2% వస్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసరికి BBB అంటారు, బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఈ ఇన్కమ్ మీకు రావాలంటే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే సిల్వర్ కి 14% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారు. సార్ సిల్వర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? అంటే సింపుల్ సార్, మీరు డైరెక్టర్ అయ్యారు, మీ టీంలో ఒక పర్సన్ కానీ మీరు డైరెక్టర్ కింద ప్రమోట్ చేస్తే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అందులో ఒక పర్సన్ కానీ డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు సార్. ఎప్పుడైతే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 14% టర్న్ ఓవర్ షేర్ ఇన్ ద కంపెనీ. మరి ఈ ఇన్కమ్ రావాలంటే మీరేం చేయాలంటే మీ సైడ్ వాల్యూమ్, అంటే ఈ రిమైనింగ్ లెగ్స్ ఎన్నైతే ఉన్నాయో, ఇక్కడ 5 కనిపిస్తుందా అండి, 5 కాదు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మీ ఇష్టం. ఆ సైడ్ లెగ్స్ నుంచి మీరు 1801 PV మెయింటైన్ చేస్తే యూల్ గెట్ ఎ బెనిఫిట్ ఆఫ్ 14% టర్న్ ఓవర్ షేర్ వస్తుందండి. అండ్ ఇదే సిల్వర్ లెవెల్లో మీరు డైరెక్టర్ పాయింట్స్, సరే బిజినెస్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 1801 PV చేయమని చెప్పాను కదా, ఈ 1801 కాకుండా 2100 PV గా మీరు చేస్తారంటే అడిషనల్ గా ఈ 14% తో పాటు ఇంకో 2% ఇన్కమ్ కూడా మీకు వస్తుందండి, టీమ్ బిల్డింగ్ బోనస్. అండ్ సిక్స్త్ ఇన్కమ్ వచ్చేసరికి LOB అంటారు. LOB ఇన్కమ్ వచ్చేసరికి సిల్వర్, అంటే మీ టీమ్ లో ఒక పర్సన్ డైరెక్ట్ ఉంటే మిమ్మల్ని సిల్వర్ అంటాం కదా, సిల్వర్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ LOB ఇన్కమ్ వస్తుంది. ఇది 17% టర్న్ ఓవర్ షేర్ అండి. సార్ ఇమాజిన్ చేయండి సార్, 17% మన కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ అండి, ఇది లాక్స్ లో మనం సంపాదించుకోవచ్చు ఇన్కమ్. ఓకే, మరి ఈ LOB ఇన్కమ్ రావాలంటే జస్ట్ సింపుల్ అండి, మీరు మీ టీంలో ఒక పర్సన్ డైరెక్ట్ చేస్తే మీరు సిల్వర్ అని చెప్పాం కదా, ఈ డైరెక్టర్ లెగ్ నుంచి మనకి ఎంత రావాలంటే 5625 PV కానీ దాటితే మిమ్మల్ని LOB అర్నర్ అంటారండి. ఎప్పుడైతే మీరు LOB అర్నర్ అవుతారో, మీరు ఎట్లీ సైడ్ వాల్యూమ్ 1801 PV చేస్తే LOB వస్తుంది, BBB వస్తుంది. 1801 కాకుండా 2100 PV మెయింటైన్ చేస్తే యూ గెట్ బెనిఫిట్ ఆఫ్ 2%. అంటే అడిషనల్ గా 17, 14, 2% టోటల్ 17% టర్న్ ఓవర్ షేర్ ఎంత కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అవుతారంటే బ్యూటిఫుల్ ఇన్కమ్ వస్తుంది మన కంపెనీ. అదే సిల్వర్ గా మీరు 20-25,000 మినిమం ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు అండి. అంటే ఒక ఫుల్ టైం మీరు ఏదైతే వర్క్ చేస్తారో, జాబ్ చేస్తారో, ఇందులో మీరు పార్ట్ టైం పెట్టుకొని మీరు షాప్ అని మార్చుకుంటే 20-25,000 మీరు యావరేజ్ గా మీరు సంపాదించుకునే ఆపర్చునిటీ అండి. అండ్ సెవెంత్ ఇన్కమ్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్ అంటారు సార్. మన కంపెనీ మనల్ని గోల్డ్ అంటారు. ఈ గోల్డ్ అవ్వాలంటే మీ టీంలో ఒక పర్సన్ ఉంటే సిల్వర్ అని చెప్పాను, ఇంకొక పర్సన్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారండి. ఈ లెవెల్లో మీరు మీ సైడ్ వాల్యూమ్, అంటే ఈ 2 లెగ్స్ కాకుండా
రిమైనింగ్ ఎన్ని ల్యాక్స్ అయితే ల్యాక్స్ నుంచి మీరు 501 పీవీ మెయింటైన్ చేస్తే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. 3% టర్న్ ఓవర్ షేర్ లో మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తారంటే సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ కంపెనీ మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తుంది మీకు వచ్చే ఫండ్ ద్వారా. బాగుందా? చూడండి, ఇక్కడ నుంచి మీ లైఫ్ స్టైల్ మారిపోతుందండి. ఇందాక మీకు చెప్పాను చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. సార్ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఈ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ వాడటం వల్ల మీరు హెల్దీ లైఫ్ వస్తుంది, అలాగే ఈ ప్రమోట్ చేయడం వల్ల మీకు ఫైనాన్షియల్ లైఫ్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీ కూడా అవుతారండి. సో ఇక్కడ మీ మూడు చూసుకుంటే ఇన్కమ్స్, ఇక్కడ నుంచి మీకు ఫండ్స్ వస్తాయండి. ఈ ఫండ్స్ ఎప్పుడైతే మీకు ట్రావెల్ ఫండ్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం వేరే కంట్రీకి వెళ్ళారో మీ లైఫ్ స్టైల్ మారుతుంది సార్. అండ్ ఎయిత్ ఇన్కమ్ వచ్చేసరికి కార్ ఫండ్ అంటారు. కార్ ఫండ్ 5% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారండి. ఈ కార్ ఫండ్ రావాలంటే మీరు స్టార్ డైరెక్టర్ అవ్వాలి. స్టార్ డైరెక్టర్ అంటే ఈ 2 లక్షలు కాకుండా ఇంకొక లెగ్ మీరు డైరెక్టర్ అయితే మీరు స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ లెవెల్లో మీరు మెయింటైన్ చేయాల్సిన సైడ్ వాల్యూమ్ అంటే ఈ 3 లక్షలు కాకుండా డైరెక్టర్ లెగ్స్ కాకుండా నాన్ డైరెక్టర్ లెగ్స్ ఏవైతే ఉంటాయో ఆ లెగ్స్ నుంచి మీరు 1001 పీవీ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ మీ కార్ ఫండ్ వస్తుంది. అలాగే 9వ ఇన్కమ్ కార్ వస్తే ఎలా ఉంటుందండి? సైడ్ వాల్యూమ్ మనం మెయింటైన్ చేస్తే 1000 పీవీ మీ కార్ ఫండ్ 80,000 సీలింగ్ ఇస్తారు సార్. నెలకి 80,000 రూపాయల వరకు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు కార్ ఫండ్ ద్వారా. మీరు ఎలాంటి కార్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? లైఫ్ స్టైల్ మారిపోతుందండి. అండ్ నెక్స్ట్ 9వ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ ఫండ్. ఈ హౌస్ ఫండ్ 3% టర్న్ ఓవర్ షేర్. ఈ హౌస్ ఫండ్ రావాలంటే ఈ ముగ్గురుతో పాటు ఇంకొక ముగ్గురుని అండి, ఇంకొక ముగ్గురు పర్సన్స్ కానీ మీరు డైరెక్టర్స్ జస్ట్ 5,500 పాయింట్లు పీవీ దాటించాలి. అలాగే 2,001 పీవీ కానీ మీరు మెయింటైన్ చేస్తే మీ సైడ్ వాళ్ళు మీకు ఏం చేయగలదని జస్ట్ మీ సెల్ పీవీ 40 పీవీ చేసుకుంటే చాలు. హౌస్ ఫండ్ ఇక్కడ మిమ్మల్ని క్రౌన్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో 3% టర్న్ ఓవర్ షేర్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా 1 లాక్ మీకు టర్న్ ఓవర్ షేర్ లో మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సీలింగ్ 1 లాక్ ఇస్తారంట. ఓకే ఓకే, ఎప్పుడైతే మీరు షాప్ మార్చుకున్నారో, ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడుకున్నారో, ఫస్ట్ మీకు ఇన్కమ్స్ ఇచ్చారండి, దాని తర్వాత లైఫ్ స్టైల్ మార్చారు. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. అండ్ 10th ఇన్కమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ అండి, ఈసీఎఫ్. ఇది ఎవరికి ఇస్తారంటే యూసిడి, డిసిడి, డియూసిడికి ఇస్తారండి. ఇది 2% టర్న్ ఓవర్ షేర్. దీని టర్న్ ఓవర్ లో మినిమం షేరింగ్ లిమిట్ ఎంత ఉంటుందంటే దీని తాలూకు సీలింగ్ 20 లాక్స్ అండి. ఈసీడి అంటే లేదండి, ఒక 6 మెంబర్స్ ఉంటే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. 6 మెంబర్స్ ఉంటే మీకు 9 ఇన్కమ్స్ ఇస్తారండి. అలా కాకుండా 8 మెంబర్స్ ఉంటే, డైరెక్టర్స్ ఉంటే మీకు యూసీడి అంటారు. అలాగే 12 మెంబర్స్ ఉంటే డిసిడి అంటారు, డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. డిఈసీడి అంటే 16 మంది ఉంటారండి. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి అడిషనల్ ఇంకో 2% టర్న్ ఓవర్ షేర్ కూడా ఇస్తారండి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఈ బిజినెస్ లో మీరు చేసింది అయితే ఏమీ ఉండదు, సింపుల్. మీరు షాప్ మార్చుకోండి, మీ ఒంటికి కావాల్సినవి, మీ ఇంటికి కావాల్సినవి, మీరు వాడుకునే ప్రొడక్ట్స్ ని మార్చుకోవడం ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ మీకు వస్తుందండి. ఓకే, ఎప్పుడైతే మీరు వెస్టేజ్ లో ఎంటర్ అవుతారో మీ హెల్త్ బాగుంటుంది, మీ ఫైనాన్షియల్ లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. యావరేజ్ గా మీరు ఈ లెవెల్ మెయింటైన్ చేసి 3.5 లాక్ ఇన్కమ్ సంపాదించారు సార్. ఓకే, ఇక్కడ మీకు ఒక పాసిబిలిటీ చూపిస్తాను సార్. ఈ బిజినెస్ లో ఒకవేళ ఇలా జరిగితే, ఇలా ఎందుకు జరుగుతుంది సార్ అంటే జస్ట్ మీరు ట్రై చేయాలండి. సింపుల్ ఒక పాసిబిలిటీ, మీరు డెసిషన్ తీసుకున్నారు మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఒక 3,000 రూపాయలు ఒక 100 పాయింట్లు మీరు తీసుకున్నారంటే మీకు తెలిసిన వాళ్ళు ఒక 6 గురిని, ఒక నెల పట్టిందో 2 నెలలు పట్టిందో 3 నెలలు పట్టిందో మీ ఇష్టం, ఒక 6 గురిని మీరు రిఫర్ చేసి మీకు కావాలి క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఎంతమంది కావాలి? 6 మెంబర్స్ కావాలి. ఇప్పటి నుంచి మీరు మైండ్ లో పెట్టుకోండి, 6 మెంబర్స్ నాకు కావాలి. 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కూడా 100 పీవీ. మీరు ఏదైతే కొన్నారో, మీరు ఏదైతే వాడారో అదే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ చెప్తారండి. అదే పని మీరు డూప్లికేట్ చేస్తే ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. యావరేజ్ గా 3.5 లాక్ ఇన్కమ్ వస్తుందండి. ఎక్స్ ప్లస్ 3.5, ఎక్స్ అంటే మీ ఇన్కమ్ అండి, మీ ఎగ్జిస్టింగ్ ఇన్కమ్. మీరు జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. ఏం ద్వారా వచ్చి ఎక్స్ అనే ఇన్కమ్ మాకు ఎవరికి చెప్పక్కర్లేదు, మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు. ఆ ఇన్కమ్తో పాటు అడిషనల్ గా మీరు టైం పెట్టడం వల్ల, వెస్టేజ్ కంపెనీలోకి ఎంటర్ అవడం వల్ల, షాప్ మార్చుకోవడం వల్ల, ఇది వాడటం వల్ల, మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా 3.5 లాక్ ఇన్కమ్ మీకు వస్తే ఓకే, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, ఫారెన్ టూర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పేరెంటల్ కేర్, బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ చారిటీ, ఇవన్నీ చేయొచ్చా చేయకూడదా? సో సింపుల్ అండి, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో మీకు ఎవరికైనా ఈరోజు ఫస్ట్ టైం మీరు ఇనిషియల్ గా మీరు ఇందులో లాగిన్ అయితే మీకు ఒకసారి ఏ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే, నన్ను అడిగితే వెల్నెస్ సెట్, ఎసెన్షియల్ సెట్ అని 2 సెట్స్ ఉన్నాయి సార్. ఈ 2 ఏదో ఒక సెట్ తయారు చేసి తీసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, 100 పీవీస్ వస్తాయి మీకు ఇక్కడ. అలాగే ఎప్పుడైతే ట్రావెల్ ద్వారా మన కంపెనీస్ ట్రావెల్ ఫండ్ అండి. అలాగే 260+ లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇంకా కార్స్ పెరిగినాయి అండి, ఆడి, బిఎండబ్ల్యూ, జాగ్వర్, మెర్సిడీస్ బెంజ్, వోల్వో, ఇటువంటి కార్స్ ఇచ్చిన వాళ్ళు మన కంపెనీలో చాలా మంది ఉన్నారు. అలాగే సిద్ధార్థ్ సింగ్ అండి, మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. సో సిద్ధార్థ్ సింగ్ గారి మంత్లీ ఇన్కమ్ మినిమం 4 రూపాయలు పైన అండి పర్ మంత్ ఇన్కమ్. ఓకే, అలాగే వీళ్ళందరూ మన అంబాసిడర్స్ అన్నమాట. అంటే మనలాగే ఈరోజు మీటింగ్ లో మీరు ఎవరైతే కూర్చున్నారో ఒక డెసిషన్ అండి, మీరు కూడా ఒక డెసిషన్ తీసుకుంటే మీరు కూడా వీళ్ళలాగా అంబాసిడర్స్ అవ్వచ్చు. సో మన కంపెనీలో అలాగే డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు అండి. అండ్ సింపుల్,
ఈ బిజినెస్ అంతా కూడా ఒక డెసిషన్ మేకింగ్ అండి. లీడర్షిప్ సిరీస్ అనేవి మీరు అంతా కూడా డిజిటల్ గా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే మనకి ఏఎల్ఎన్ శ్రీనివాసరావు గారు అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ రోజు చేసే ప్రతి మీటింగ్స్, వీడియోస్, ట్రైనింగ్స్ అన్ని కూడా మీరు యూట్యూబ్ లో ఉంటే మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ గా వినొచ్చు మీరు. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజెస్ ఉన్నాయి, మీరు లైక్ కొడితే మీకు అప్డేట్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ లో షేర్ చేయొచ్చు, ఫేస్బుక్ లో షేర్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయొచ్చు. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కంపెనీ పరంగా కానీ, ప్రొడక్ట్ పరంగా కానీ, వాల్యూమ్ పరంగా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, డోంట్ కాల్ యువర్ అప్లైన్ అండి. మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే కంపెనీ వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీ హావ్ ఎ వండర్ఫుల్ సర్వీస్, ఐవీఆర్ సర్వీస్ కూడా ఉంది మనకి. అలాగే బిజినెస్ ఆన్ ద గో అండి. ఈ రోజు మనం చేసే బిజినెస్ అంతా కూడా యాప్స్ ద్వారా చేస్తామండి. మీరు గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్ళి మూడు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి సార్. ఈ మూడు యాప్స్ మీ 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 ఫోన్ లో ఉంటే మీకు ఇన్కమ్ తెచ్చే యాప్స్ ఈ మూడేనండి. ఓకే, అండ్ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ వీ హావ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఇప్పటి వరకు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కూడా వస్తున్నాయండి. అంటే ఇది ప్యూర్ ఎథికల్ లీగల్ బిజినెస్, మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు సార్. 100 కట్టండి, 200 కట్టండి, 500 కట్టండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, ఇది ఇంత కొనిపించండి, అంత కొనిపించండి, ఇటువంటి కంపెనీలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసిందండి. సో దయచేసి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరూ భయపడద్దు. మీ నెట్వర్క్ మీరు బిల్డ్ చేయండి, మీ టీంని మీరు గ్రో చేసుకోండి, ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఎందువల్లంటే ఫ్యూచర్ లో ఏదైనా ఒక బిజినెస్ స్టాండర్డ్ గా ఉండాలంటే అది కెరీర్ ఆపర్చునిటీ ఉండాలండి. ఓకే ఓకే, అది వెస్టేజ్ కంపెనీ ప్రూవ్ చేసింది 17 ఇయర్స్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 64,000 కోట్లు అండి 2025 నాటికి. ఓకే, దీని గురించి మీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో కూడా మనకు పడుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. అలాగే ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, సో సింపుల్ సార్. ఇక్కడ మీరు స్లైడ్ లో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి మనిషికి హెల్త్, మనీ, టైము, సెక్యూరిటీ, 4 కావాలి. ఓకే, ఈ 4 కావాలంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ చూద్దాం. పనులు, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్స్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ కానీ. సార్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి సార్? అంటే మీకు జాబ్ లో హెల్త్, మనీ 50-50 ఉంటుందండి, టైం సెక్యూరిటీ ఉండదు. అలాగే బిజినెస్ లోకి వచ్చేసరికి హెల్త్, మనీ 50-50, టైం సెక్యూరిటీ ఉండదు. అలాగే ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, పెద్ద పెద్ద చార్ట్ అకౌంటెంట్స్, వాళ్ళకి హెల్త్ ఉండదు, మనీ ఉంటుంది, టైం సెక్యూరిటీ అసలు ఉండదండి. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేసరికి హెల్త్ 99% అండి. ఈ రోజు మీకు ఫస్ట్ 45 మినిట్స్ చెప్పిన సెషన్ అంతా కూడా హెల్త్ గురించే మీతో మాట్లాడారు. చూడండి, ఈ రోజున ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ బాడీ అండి. ఎప్పుడైతే మీకు హెల్త్ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. సార్ డబ్బు ఉంటే హెల్త్ క్రియేట్ చేయలేదు సార్, హెల్త్ ఉంటే వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని కోట్ల లక్షల కోట్లు సంపాదించిన పెద్ద పెద్ద అపర కోటీశ్వరులు అందరూ చెప్పిన మాట అంటే ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారండి. రైట్, అండ్ మనీ పుష్కలంగా ఉంటుందండి, టైం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుందండి. రైట్, అండ్ టైం ఫ్రీడమ్ అండి. ఈ బిజినెస్ లో ఒక ఫస్ట్ 5 ఇయర్స్ ఈ బిజినెస్ లో ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ అంతా మీకు వర్క్ ఎక్కువ ఉంటుందండి, లెర్నింగ్ పీరియడ్ అంటారు. సెకండ్ ఇయర్ ఏముంటుందంటే ట్రైనింగ్ పీరియడ్ అండి. అంటే మీరు నేర్చుకోవాలి, తర్వాత మీరు ట్రైన్ చేయాలి. మూడో పీరియడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీ టీంను డూప్లికేట్ చేయాలి, నెట్వర్క్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, మీరు మీటింగ్స్ చేయాలండి. అంటే ఫస్ట్ ఇయర్ లెర్నింగ్, మీరు నేర్చుకోవాలి. రెండో ఇయర్ మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత మీరు మీటింగ్స్ చేయాలండి. ఓకే, అండ్ ఫోర్త్ ఇయర్ ఇంకా మీ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సింపుల్గా మీరు హాయ్ బాయ్ చెప్పడం అనమాట. ఫిఫ్త్ ఇయర్ ఎంజాయ్ చేయడం అనమాట, సింపుల్. ఓకే, అండ్ ఇదంతా కూడా పాసిబిలిటీ రావడానికి మనకి 7 స్టెప్స్ ఉన్నాయండి. సో మేము ఫాలో అవుతుంది, అప్లయన్స్ ఫాలో అవుతుంది, సక్సెస్ఫుల్ పీపుల్స్ తాలూకా అందరూ ఫాలో అవుతుంది అంటే, ఈ 7 స్టెప్స్ మీరు కానీ ఫాలో అవుతే అన్డౌటెడ్లీ మీరు డెఫినెట్గా ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారండి. ఈ 7 స్టెప్స్ సంబంధించిన ట్రైనింగ్ అనేది రేపు మన ట్రైనింగ్లో ఉంటుంది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రేపు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టీమ్ అండి. ఇదంతా కూడా ఒక టీం వర్క్ అనమాట, AWW, వన్ టీమ్ వన్ విజన్. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదైనా ఒక గ్రూప్ మీరు సక్సెస్ అవ్వాలనుకోండి, మీరు తొందరగా వెళ్ళాలంటే సింగిల్గా వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, దూరం వెళ్ళాలనుకోండి టీమ్గా వెళ్ళాలండి, చాలా ఇంపార్టెంట్. ఒక టీమ్గా కలిసి మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా గ్రో అవుతుంది. ఇదంతా కూడా టీం వర్క్ అండి, సో సింపుల్. మన టీం వన్ టీమ్ వన్ విజన్, వన్ టీమ్ వన్ విజన్ ఆఫ్ క్రియేటింగ్ 100+ 1 lakh అనేస్ పర్ మంత్, నెలకి 100,000 రూపాయలు సంపాదించే వాళ్ళు 100 మందిని తయారు చేయాలని ఒక మిషన్ తో మనం వర్క్ చేస్తున్నాం మన టీం AWW అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భగవాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ చక్రి గారు, ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారండి, చాలా చాలా థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం గురించి విన్నారు కదా. మీకు ఇంకొక స్పీకర్ని పరిచయం చేయబోతున్నాను. ఒక ప్రొఫెసర్ గా ఉంటూ ఒక 3.5 ఇయర్స్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేసి మనకి యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ స్థాయికి వచ్చి